చిన్నప్పుడే స్కూల్లో ఉన్నప్పుడే 1000 పడగల నవలల్ని 3 రోజుల్లో చదివేశాను అని దానికి ఏమిటి నేపథ్యం? మీరు నమ్మడానికి సిద్ధంగా ఉన్నారో లేదో తెలియదు కానీ మూడు రోజుల్లో చదివాను. మీరు ఒక మిత్రుడితో పద్యాలతో ఉత్తరాలు కూడా రాసుకున్నారని చెప్పారు. అసలు ఆ పద్యాలు ఎందుకు వదిలేశారు మరి? ఆ శైలి చూస్తే ఇప్పటికీ నాకు ఆశ్చర్యం. సుక్కల పూలు పూచినవి సుందరమైన మొగుళ్ళ వాటిలో కుక్కను బట్టే కుర్రడు చెకోర సఖా కనిపించరాసేసి. మీరు ఇంజనీరింగ్లో సీటు వస్తే వదిలేసుకుని తెలుగు చేశారు, దా నేపథ్యం చెప్పండి. మా లైబ్రరీలో నారాయణ రెడ్డి గారి స్వప్నభంగం చదివి ఆయనకు ఉత్తరాలు రాశాను. స్పెషల్ పర్మిషన్ తీసుకొచ్చాడు నా కోసం. ఆ తంగేడు పూలకి ఏమిటి పూర్తిగా తెలంగాణ మట్టి కవిత అది అది ఎప్పుడు రాశారు, దానికి ఏమైనా నేపథ్యం ఉందా? అట్లా నేను మొట్టమొదటి రాసిన వచ్చిన కవిత తంగేడు పూలే. అయిపోయి అప్పుడు రాశాను అనమాట. మీ పేరు చెప్పగానే ముందు మీ పరిశోధన గుర్తుకొచ్చేది కవిత్వం కంటే కూడా ఒక దశలో. అయితే మీరు పిహెచ్డితో ఆపేయకుండా తర్వాత కూడా కొనసాగించారు, అది మీకు అలా ఎందుకు అనిపిస్తుంది? మామూలుగా పిహెచ్డి తర్వాత వదిలేస్తాం ఆ సబ్జెక్ట్ని. పరిశోధనను పరిశోధన పద్ధతుల్లోనే చేశాను, కాకపోతే 4 ఏళ్ళు పదిహేను వేల పాఠాంతరాలతో 3000 చిల్లర పద్యాలు నేను ఎత్తి రాసుకున్నాను. మీ కవిత్వం దగ్గరికి వస్తే మళ్ళీ ఒక విమర్శకుడు మీరు తంగేడు పూలు మైలురాయి వరకు ఒక ఆత్మీయమైన ఆత్మాశ్రయమైన కొంచెం అనుభూతి స్పందన ఎక్కువగా కనిపిస్తాయి, ఆ తర్వాత చిత్రదీపాల నుంచి కాలాన్ని నిద్రపోనివ్వను వరకు తీసుకుంటే కనుక ఆ పరిణతి ఒక సార్వజనీయతకి వెళ్ళింది, వ్యక్తిగతం నుంచి సార్వజనీయతకి వెళ్ళింది గోపి గారి కవిత్వం అని ఒక విమర్శకుడు అన్నాడు మీ గురించి. అంటే ఇట్లాంటి దశలను మీరు గుర్తిస్తారా మీ కవిత్వంలో? నేను ఆత్మాశ్రయ కవిత లేదు నాకు. ఇప్పుడు తంగడి పూలు ఉందనుకోండి, అది సామాజికమే. అయితే నాది కొంచెం స్వతంత్ర దృక్పథం అనుకుంటాను నేను. నాకు వాటి గుర్తింపు ఎప్పుడు అవసరం లేదు, నేనే వాటిని గుర్తించాను. కాలం కంటే మనిషి గొప్పవాడు అనడానికి చాలా ధైర్యం కావాలండి. మామూలుగా కాలమే గొప్పదంటాం అన్నిటికీ. అంటే ఆ భావం ఎందుకు వచ్చింది కాలాన్ని నిద్రపోనివ్వను కవితకు? మనుషులు మృత్యుకు భయపడతారు, మనం దేనికి భయపడం? నేను అన్నాను కాలాన్ని మనిషి జయిస్తాడు. మీరు ఇంతమంది ఇన్ని భాషల కవులను కలిశారు సాహిత్య అకాడమీలో ఉండడం వల్ల కానీ మరి దేనివల్ల కానీ మీకు బాగా సంబంధాలు భారతీయ సాహిత్యంతో ఉన్నాయి. వీటన్నిటితో పోలిస్తే తెలుగు కవిత్వం ఏ స్థాయిలో ఉందని మీరు అనుకుంటారు? తెలుగు సాహిత్యము ముఖ్యంగా కవిత్వం ఎవరికి కవిత్వం ఎవరికి తీసిపోదు. కొండకొచ్చో హిందీ వాళ్ళకంటే మన తెలుగు వాళ్ళు బాగా రాస్తున్నారు. మలయాళంలో మంచి కవిత్వం వస్తుంది, కన్నడంలో మనకంటే మంచి కవిత్వం వస్తుంది. కాకపోతే చాలా తక్కువ సందర్భాల్లో చూశాను, అందుకనే నారాయణ రెడ్డి గారే గుర్తుకొస్తుంటాను. మీరు ఒక యాత్రను బాగా ఇష్టపడతారేమో, ఒక ప్రయాణం అనేది జరుగుతున్న ఒక స్ఫురణ, ఒక్కొక్క సన్నివేశాన్ని మీరు చూస్తున్నట్టుగా ఉంటాయి మీరు రాసే కవితలు. నేను మొట్టమొదటిసారి విమానం ఎక్కినప్పుడు ఆ థ్రిల్ నేను బాగా అనుభవించాను. నేను ఆ కిందికి చూసి ఏం రాశానంటే అప్పుడు అని ఒక కవిత రాశాను. ఇప్పుడు నారాయణ రెడ్డి గారి ప్రభావం ఒక మీ జీవిత శైలి మీదో దాని మీద ఉంటే ఉండొచ్చు, ఆయన కవిత్వం ప్రభావం మీ మీద ఎంత? నా జీవితానికి ఆయన ఒక గైడ్, ఆయన ఒక వేగుచుక్క జీవితం. ఆయనే అనేవాడు, నీది వేరు నాయన అనేవాడు. వృద్ధాప్యం మీద రాసిన కవితల్ని వేశారు కదా మీరు అక్కడ, ఎందుకు రాయాలనుకున్నారు మీరు అది అసలు? వృద్ధాప్యం అనగానే కొంత భయం మొదలవుతుంటే. ఇప్పుడు మీ కవితల నుంచి కొన్ని మీకు ఇష్టమైన కవితలు కొన్ని చదివి వినిపిస్తారా? తప్పకుండా అమ్మా. రొట్టె నీ పేరు.
మీరు కవిత్వం గురించి రాస్తూ మహా తెలివైన వాళ్ళు ఎప్పుడు మంచి కవులు కాలేరు, కవిగా కావడానికి కొంచెం పసితనం కొంచెం అమాయకత్వం ఉండాలి అనేది చాలా మంచి స్టేట్మెంట్ అనిపించింది నాకు. అది దాని గురించి మీరు ఏమైనా చెప్తారా? ఏం లేదు అంటే మృత్యువు ఊసు తెచ్చి భయపెట్టకండి నన్ను, కాలరహస్యం తెలిసిన వాణ్ణి కాలునికి భయపడతానా అని నిర్భయ గీతిని ఆలపించిన కవి, మానవీయ కవి, కాలం కంటే మనిషి గొప్పవాడు అని తీర్మానించగలిగిన కవి ఆచార్య ఎన్ గోపి గారు. అమ్మ రుణం తీర్చుకోవాలంటే అమ్మకు అమ్మాయి పుట్టాలి అనే సూక్తుల్లాంటి అనేక కవితా పంక్తులు ఆచార్య గోపి గారి కవిత్వంలో మనకు దర్శనమిస్తాయి. 1967 నుంచి ఈనాటి వరకు అవిశ్రాంతంగా కవిత్వం రాస్తూ 22 కవితా సంపుటాలను ఆయన ప్రకటించారు. అంతేకాదు, కవిత్వానికే తన సాహిత్యాన్ని పరిమితం చేయకుండా చాలా అద్భుతమైన యాత్ర చరిత్రలు, గొప్ప పరిశోధన, విమర్శ అన్నీ ప్రకటించడమే కాకుండా కవిత్వంలోనే నానీలు అనే ఒక సరికొత్త ప్రక్రియను కూడా సృష్టించారు. ఇంత బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఆచార్య ఎన్ గోపి గారే ఈనాటి అక్షరయాత్ర అతిథి. నమస్కారం సార్. నమస్కారం అమ్మ. మీరు అంటే మన ముందు మన నేపథ్యంలోకి వెళ్దాం. వెళితే మీరు ఒక చోట అన్నారు మీ గురించి మీరు చెప్పుకునే క్రమంలో, చిన్నప్పుడే స్కూల్లో ఉన్నప్పుడే 1000 పడగల నవలల్ని 3 రోజుల్లో చదివేశాను అని. అంటే బహుశా మీ సాహిత్య ప్రస్థానం ఆ చదవడంతో ప్రారంభమై ఉండాలి. దానికి ఏమిటి నేపథ్యం? నేను మా ఊళ్ళో మా ఇంటికి దగ్గరలో తాలూకా శాఖ గ్రంథాలయమని ఉండేది, ఇప్పటికి కూడా ఉంది, అక్కడ లేదు కానీ ఇంకో చోట ఉంది. అందులో 3000 పుస్తకాలు ఉండేది. నాకు పుస్తకాల పురుగు అని పేరుండేది. నేను ఆ రోజుల్లో 5 రూపాయలు డిపాజిట్ కట్టి ఆ లైబ్రరీ అంతా చదివేశాను, రోజు పుస్తకాలు తెచ్చుకొని. మీ ఊరు అంటే భువనగిరి? భువనగిరి, మా నల్గొండ జిల్లా భువనగిరి, ఇప్పుడు యాదాద్రి జిల్లాలోకి వచ్చి ఆ వరుసలో ఒకరోజు 1000 పడగలు తెచ్చి చదివాను. మీరు నమ్మడానికి సిద్ధంగా ఉన్నారో లేదో తెలియదు కానీ 3 రోజుల్లో చదివాను నేను. రాత్రి భవన్ అది నమ్మశక్యంగానే లేదు నిజంగా. 3 రోజుల్లో చదివాను. అర్థమైందా ఒక 9వ తరగతి పిల్లవాడికి అని అంటే అర్థమైన కాడికి. ఒక నోట్బుక్ తీసుకొని కష్టమైన గొట్టు పదాలు ఉంటే వాటిని రాసుకొని డిక్షనరీలో చూసేవాడిని. పీయూషము అనే మాట ఉందనుకోండి, నాకు వెంటనే పద్యాలు రాసేవాడిని చిన్నప్పుడు. పీయూషం అనగానే ఇది ఉత్పలమాలలో ఈ మాట అమరుతుంది అని అట్లా పెరిగాను నేను. కాబట్టి అప్పుడు చదివింది. దాని తర్వాత ఇంకోసారి చదవాల్సి వచ్చినప్పుడు చాలా రోజులు పట్టింది. అవును, ఇప్పుడు చదవాలంటే చాలా రోజులు పట్టింది. చాలా రోజులు పట్టింది. అవి మీరే చెప్పారు పద్యాలు ముందు రాశానని. మీరు ఒక మిత్రుడితో పద్యాలతో ఉత్తరాలు కూడా రాసుకున్నారు. అసలు ఆ పద్యాలు ఎందుకు వదిలేశారు? మరి నేను 8th క్లాస్ నుంచే పద్యాలు రాశాను. నా పద్యాల మీద దాశరథి, దువ్వూరు రామిరెడ్డిల ప్రభావం ఉండేది. నేను విపరీతంగా పద్య కవిత్వం చదివాను. నేను అప్పుడు శశి అని ఒక శతకం రాశాను, పొద్దున కూర్చొని రాత్రి వరకు 100 శతకం మొత్తం. ఆ శైలి చూస్తే ఇప్పటికీ నాకు ఆశ్చర్యం. శశి అని మకుటంతో, సుక్కల పూలు పూచినవి సుందరమైన మొగుళ్ళ వాటిలో, మక్కువ మీర కల్వచిలి మాటికి మింటిని చూసుచుండే, కైపెక్కిన కన్నులన్ ప్రియులకింపును గూర్చిన ఓఢలల్లనం, గుక్కను బట్టే కుర్రడు చకోర సఖా కనిపించ రాసేసి. ఇది మీరు పద్య కవిత్వం కూడా చాలా రాసి ఉండొచ్చు, వేసి ఉండొచ్చు. చాలా ఒక 100 పద్యాలు రాశాను. వేయలేదు అంటే పత్రికల్లో వచ్చినాయి, పుస్తకంగా వేయలేదు. ఏమైనా ఇప్పుడు సప్తతి పూర్తి కనుక జరిగితే దానికి బాగుంటుందండి, వేసుకోవచ్చు. నాస్టాల్జియా లాగా క్రమ పరిణామం తెలుస్తుంది కదా మనం. ఒక ప్రక్రియ నేను పద్యాల్లోంచే వచ్చాను. నాకు మను చరిత్రం, వశ్చరిత్రము స్కూలు టైంలోనే నాకు నోటికి వచ్చేవి చాలా పద్యాలు. ఆ వాతావరణం కూడా కొంత ఉండేది. మా రామదాస్ రావు అని ఒక గొప్ప తెలుగు ఉపాధ్యాయుడు, ప్రాతస్మరణీయుడు, ఆయన నాకు పెద్ద ప్రేరణ అన్నమాట. మీరు ఇంజనీరింగ్లో సీటు వస్తే వదిలేసుకుని తెలుగు చేశారు, ఆ నేపథ్యం చెప్పండి ఎందుకు అలాగంటే? తెలుగు ఎవరిని ఎంచుకుంటారా ఇంజనీరింగ్లో సీటు వస్తే? ఆ నేపథ్యం నేను, నాకు ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది,
నేను తెలివైన విద్యార్థినే, కానీ నాకు ఈ కవిత్వం పిచ్చి బాగా ఉండేది. మా లైబ్రరీలో నారాయణ రెడ్డి గారి స్వప్నభంగం చదివి ఆయనకు ఉత్తరాలు రాశాను. నేను చాలా గొప్పవాడు, ఒక స్కూల్ విద్యార్థికి మళ్ళీ వెంటనే జవాబు రాశాడు ఆయన, అందుకనే ఆయన అంత గొప్పవాడు. సో ఆయన అందులో గేయ శైలి, నాకు రెక్కలు మొలిచినవి పిలిచినవి పయోధరభరం మల్లాడ తరుణ తారలు నన్ను తారలో తారలను తలదన్ను అప్సరస్ తరుణులో నాగుండే తలనిమురి నటులే. మీకు బట్టి వచ్చేసింది అది కూడా? నాకు మొత్తం నా జ్ఞాపక శక్తి బాగా ఉండేది, ఇప్పటికీ మర్చిపోలేదు. అప్పుడు ఆయనకు ఉత్తరం రాస్తే ఆయన చూడ్డానికి ఆర్ట్స్ కాలేజీకి వచ్చి ఆయన కలిసి ఎట్లా ఆయన ఆ స్కూల్ విద్యార్థిని ఆదరించడం అట్లా. నేను నారాయణ రెడ్డి గారి లాగా ఒక కవిని కావాలని ఈ, కానీ అప్పుడు ఇంజనీరింగ్లో సీట్ రావడం అప్పటికి చాలా గొప్ప మార్కులతో వచ్చేది, అందుకని ఇంజనీరింగ్ కాలేజీలో చేరాను నేను. కానీ నా మనసంతా ఆర్ట్స్ కాలేజీ వైపు ఉండేది, అందుకని అప్పుడు నారాయణ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నాకు ఒక నెల చేశాను ఇంజనీరింగ్. వెళ్ళి నేను ఇందులో చేరుదాం అనుకుంటున్నాను బిఏలో. బిఏలో ఎందుకు అన్నాడు? అంటే నేను కవిని అవుదామని, ఎంఏ చేద్దామని. కవికి ఎంఏకి ఏం సంబంధం అన్నాడు. అంటే మీరు ఉన్నారు కదా సార్, మీరు అందుకని మీ పాఠాలు వినాలని. సరే నేనైతే సలహా ఇవ్వను, టైం అయిపోయినట్టుందని అవధాని గారు మహా దివాకర్ వెంకట మహానుభావుడు, ఆ దగ్గరికి వెళ్ళి గోపి అని మంచి ప్రతిభావంతుడు తెలుగులో చేరుతానంటున్నాడు, మరి టైం అయిపోయింది. అలాగేనండి, ఆయన అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్కి వెళ్ళి స్పెషల్ పర్మిషన్ తీసుకొచ్చాడు నా కోసం. అట్లా నేను బిఏలో చేరాను. అది అట్లా బిఏ తర్వాత ఎంఏ తెలిసింది. అదే మీ రీసెర్చ్ వాటికి వెళ్ళే ముందు, మీరు రీసెర్చ్ గురించి చెప్పే ముందు కవిత్వం గురించి మాట్లాడిన తర్వాత మన పరిశోధనకి వెళదాము. అట్లయితే మీరు వచన కవిత్వం తంగేడు పూల నుంచి మీకు బాగా పేరు వచ్చింది, గుర్తింపు రావడం ప్రారంభమైంది. ఆ తంగేడు పూలకి ఏమిటి పూర్తిగా తెలంగాణ మట్టి కవిత అది, అది ఎప్పుడు రాశారు, దానికి ఏమైనా నేపథ్యం ఉందా? అట్లా తంగేడు పూలు నేను వచన కవిత్వంలోకి పద్య కవిత్వంలోంచి వచన కవిత్వంలోకి వెళ్ళాను. పద్యాలు మానేయలేదు కానీ వచన కవిత్వం ఆ కాలానుగుణంగా నాకెందుకో. నేను మొట్టమొదటి రాసిన వచన కవిత్వ తంగేడు పూలే. అది 1967 1967 అప్పుడు నా స్కూల్ ఫైనల్ అయిపోయింది, మల్టీపర్పస్ అయిపోయి అప్పుడు రాశానన్నమాట. రాస్తే అది చాలామందిని ఆకర్షించింది. 67 ఇప్పుడు బిఏలో ఇక్కడ చేరాను. దాని తర్వాత ఈ వచన కవిత కత్తి కార్చిన కన్నీరు అని దానికి సృజన వరవర్రావు నడిపే సృజన వాళ్ళది ప్రత్యేక బహుమతి వచ్చింది దానికి. అది కూడా ఒక మంచి మరపురాని జ్ఞాపకం. రాచమల్లు రామచంద్రారెడ్డి అప్పుడు ఆయన సంవేదన పత్రికలో సంపాదకీయంలో ఈ కుర్రాడు బాగా పైకొస్తాడని చెప్పాడు, మంచి శైలి ఉంది అది. దాని తర్వాత ఒక మధురమైన జ్ఞాపకం ఇంకోటి ఏంటంటే, పాటిపండ్ల మాధవ శర్మ గారు నాకు ప్రియమైన గురువు, నన్ను చాలా ఇష్టపడేవాడు ఆయన. ఆయన ఈ ఆయన చచ్చిపూడి జరిగితే విశ్వనాథ సత్యనారాయణ వచ్చాడు దానికి, నేను కార్యకర్తను. వీడెవడు అన్నాడు నన్ను చూసి. అంటే గోపి అని మంచి కవి అన్నాడు. కవి అంటే మనది రాస్తాడా వాడిది రాస్తాడా అన్నాడు. అంటే మనది మనది రాస్తా బాగా రాస్తాడు, వాడిది ఇంకా బాగా రాస్తాడు అన్నాడు ఆయన. అయితే వినిపించమని అన్నాడు. నేను ఈ శశి శతకంలో ఒక 10-15 పద్యాలు వినిపించాను. ఆయన విశ్వనాథ సత్యనారాయణకు ఒక 2 మైళ్ళ దూరంలో ఉన్న మాతృశ్రీ అపార్ట్మెంట్స్కి వెళ్ళాలి ఆయన, రిక్షా రెడీగా ఉందని. అప్పుడు నేను పద్యాలు చదివితే ఆయన స్టైల్లో అటు ఇటు చూస్తూ నా వైపు చూడకుండా విన్నాడు. విని శర్మ రిక్షాని పంపించేసాను, నేను వీటితో నడిచి వెళ్తాను అక్కడికి అన్నాడు. చాలా పెద్ద నాకు ఇచ్చిన అభినందన, నాకు ఇచ్చిన నా భుజం మీద చేసి ఏమన్నా అంటే నా పద్యాలు వినికి వీడికి ధార ఉంది అన్నాడు. అది గొప్ప కాంప్లిమెంట్. ఇది ఆ కాలేజీ స్థాయిలో ఉండే గొప్ప మధురమైన జ్ఞాపకం.
అప్పటికే మీరు నారాయణ రెడ్డి గారికి చూపించేవారా మరి మీరు రాసిన కవితలు? ఎప్పుడు స్టూడెంట్ కదా మీరు. లేదు అంటే ఒకసారి కన్నీరు అద్వైతం రెండు కవితలు ఆయనకి తీసుకుపోయి చూపెట్టాను. పెడితే ఆయన అప్పుడు మన స్రవంతి అని హిందీ ప్రచార సభ వాళ్ళ పత్రిక, దాని సంపాదక మండలిలో ఉండేవాడు ఆయన. దానికి ఆయన పంపించాడు, అందులో వచ్చినాయి. నేను ఆయనకు పద్యాలు చూపించాను ఈ శశి శతకంలో. ఆయన వెంటనే ఆయన చాలా ప్రబంధాలు ఆ స్ఫూర్తితో రాస్తుండేవాడు కదా. సినిమా పాటలు కూడా ప్రబంధ స్ఫూర్తితో రాసేవారు. నీ రాగమద్దెట్టితో ద్యుతి భోగము గూర్తివి పుడమి అని రాస్తే ద్యుతి ఇకారం తర్వాత బాగాలేదు. అది ప్రభాభోగము గూర్తివి అట్లాంటి సవరణలు నాకు గుర్తున్నాయి. ఆయనకు ఒక శాబ్దికమైన శ్రవణేంద్రియం అయింది, చాలా చిన్నది కూడా. ఆ మాటకుండే సౌష్టవాన్ని సుభగును ఆయన గ్రహించినంత చాలా తక్కువ మంది గ్రహించారని నాకు ఇప్పటికీ నా విశ్వాసం. మీరు జంగేడుపూలిని 76లో పుస్తకంగా వేశారు. అవును, అంతే కదా. అప్పుడు కుందుర్తి ఆంజనేయులు గారు వచ్చారు, ఆయన కూడా మీ గురించి చాలా బాగా చెప్పారు అప్పుడు నా గుర్తులతో మటుకు. అవునంటే అక్కడి నుంచి మీరు అంటే వచన కవిత్వానికి మన కుందుర్తి గారు సిద్ధాంతకర్త అంటాం కదా, అందుకని అక్కడి నుంచి మీరు వచన కవిత్వం మీదే పూర్తిగా దృష్టి పెట్టారు. అయితే అంతే, దాని తర్వాత తంగడిపూలు 76లో వేసే వరకు కూడా 23 కవితలు 23 కవితలు రాశాను నేను. ప్రతి కవితకు అక్కడ కవి సమ్మేళనాలు చదవటం దానివల్ల ప్రాచుర్యం పొందాయి. దాని తర్వాత ఏమైందంటే నేను వేమన మీద రీసెర్చ్ మొదలైంది. నేను ఏ పని చేసినా కూడా చాలా సీరియస్గా చేయడం అలవాటు నాకు. అందులో మునిగిపోయాను నేను. నాకు 540 జీతం ఉన్నప్పుడు వేమన రీసెర్చ్ కోసం 50,000 ఖర్చు పెట్టానంటే నమ్మగలరా మీరు? పరిశోధనకు అంటే మెటీరియల్ కలెక్షన్కి, సామగ్రి సేకరణ. మద్రాసులో ఒక 70 రోజులు ఉన్నాను, తిరుపతిలో ఒక 4 రోజులు ఉన్నాను. అట్లా నిజమైన పరిశోధన, పరిశోధన కోసం. నాకు అప్పుడు తెలిసింది మనకున్నదంతా ఎంఏ పాండిత్యమే ఇది. మన అసలు పాండిత్యం అసలు లోకల్ని సంపాదించాలని ఉండేదన్నమాట. మీరు వేమన ప్రస్తావన మీరే తెచ్చారు కాబట్టి దాని గురించి ముందు మాట్లాడదు. మీకు వేమన గోపి గానే పేరుండేది కొంతకాలం. మేము పేరు చెప్పగానే ముందు మీ పరిశోధనే గుర్తుకొచ్చేది కవిత్వం కంటే కూడా ఒక దశలో. అయితే మీరు పిహెచ్డితో ఆపేయకుండా తర్వాత కూడా కొనసాగించారు, అది మీకు అలా ఎందుకు అనిపిస్తుంది? మామూలుగా పిహెచ్డి తర్వాత వదిలేస్తాం ఆ సబ్జెక్ట్ని. చాలామంది ఏమంటారంటే పరిశోధనకు కవిత్వానికి చుక్కెదురని, కొంత నిజం కూడా. కానీ నా విషయంలో ఎందుకో వాటికి వైరుధ్యం రాలేదు. నేను పరిశోధనను పరిశోధన పద్ధతుల్లోనే చేశాను. కాకపోతే 4 ఏళ్ళు మధ్యలో వ్యవధానం వచ్చింది. తంగడుపుల తర్వాత 5 ఏళ్ళ దాకా ఇంకా కవిత్వం రాయలేదు, మైలురాయి దాకా. సో నేను అనుకోవటం వేమన పరిశోధన మద్రాసులో ఉండి ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో 15,000 పాఠాంతరాలతో 3,000 చిల్లర పద్యాలు నేను ఎత్తి రాసుకున్నాను. అప్పటికి జెరాక్స్ కూడా లేదు, జెరాక్స్ కూడా లేదు, ఉన్న ఆ ఫెసిలిటీ అక్కడ మనకు లేదు. రోజు 150 పద్యాలు ఒక రూమ్ తీసుకొని వండుకొని రోజు అక్కడికి వెళ్ళి మన ప్రాచ్యలిఖిత గ్రంథాలు మద్రాసు యూనివర్సిటీ. నాకు నమ్మండి, మీరు మంచి విద్వత్ సంపన్నులే కదా, నాకు ఆ 5 నెలలు రైతుగా రాయడం వల్ల నా శరీరంలో విద్యుత్తు ప్రవహించినట్టు అనిపించింది నాకు. శ్రమములోన పుట్టు సర్వంబు తానవును విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. ఆ శ్రమనే నన్ను బాగా ఉత్తేజితం చేసింది. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారంటే నాకు ఆకాశం అంత ఎత్తైన విగ్రహం, గౌరవం. ఆయన అంత మహానుభావుడు. నేను ఏం చేశారు, ఆయనను ఆరోగ్యం బాగాలేదు, ఆయన చూడడానికి మాత్రం వెళ్ళాను. వెళ్తే ఆయన అన్నాడు, ఏం చేశారు అంటే నాకు ప్రాచీన ప్రతి దొరికింది, ఏదో చిన్నపిల్లలు మాట్లాడినట్టు నాకంటే బాగా చేస్తారు అని నా ఉత్తరం రాశాడు ఆయన. మీ క్రొత్త పరిశోధనలతో నా పాత భావాలను మార్చగలరని వేడుస్తున్నాను. ఆ కార్డ్ నా దగ్గర ఇప్పటికీ పెట్టెలో బంగారు ఆభరణాలు దాచుకున్నట్టు దాచుకున్నాను.
ఆయన ఆయన సర్టిఫికెట్ ఆయన తొందరగా ఇవ్వండి మెచ్చుకోడు. ఆయన చాలా కులంకషమైన వ్యక్తి, పైగా ఆయనకు బోర్డంత నేపథ్యం ఉంది. ఏ నేపథ్యం? ఎంఏ సిలబస్ నేపథ్యం మనది. కానీ ఆ శ్రమ నన్ను నాకు ఒక పునర్జన్మనిచ్చిందని నాకు అనిపించింది. అన్నిటికంటే ముఖ్యంగా ప్యారిస్ ప్రతి మీరు సంపాదించారు. ప్యారిస్ ప్రతి సంపాదించారు, శ్రమమైన విషయం కాదు. లండన్ నుంచి బ్రిటిష్ మ్యూజియం లైబ్రరీ నుంచి బ్రౌన్ వేమర పద్యాల తొలి ముద్రణం అది ఇంకా వేయలేదు. ఈ ప్యారిస్ ప్రతిని ఇప్పుడు నవతెలంగాణ వాళ్ళు వేస్తున్నారు. ప్యారిస్ ప్రతిని మేము వేస్తున్నాం. అవసరం ఇప్పటి వాళ్ళకు అసలు దాని రీసెర్చ్ మెథడాలజీ ఉందన్నమాట దాంట్లో. ఏమన్నా వెలుగులు మూడేళ్ళు సాక్షిలో వరుసగా వచ్చినాయి. అవి చాలా ఆదరణ పొందింది. ఈ కాలం వాళ్ళకి ముఖ్యంగా కావాలి కదా ఇప్పటి పిల్లలకు. ఇప్పుడు ఈ పేజీ తీసేసి చదవరు కానీ మీరు పత్రికా ముఖంగా చెప్తే ఎక్కువ మందికి అందుతుంది. ఎక్కువ మందికి అందుతుంది. పైగా 40 ఏళ్ళు గడిచినాక కొంచెం పరిణతి నాకు కూడా కొంచెం అప్పటి కుర్రాళ్ళలాగా ఉండదు కదా. అందులో ఇప్పుడు పిల్లలకి ఏం చెప్పాలని కూడా నాకు మదన పడ్డాను అనమాట. సమకాలీనమైన దృష్టితో కూడా మళ్ళీ రాశాను. వేమనను వదలటం లేదు గోపి అని నారాయణరెడ్డి గారు చమత్కరించేవాడు. పరిశోధకులకు స్ఫూర్తిగా ఉంటుంది ఇట్లాంటి పరిశోధన. అంటే అల్లాటప్పగా డిగ్రీ కోసమే చేయకుండా, డిగ్రీ కోసమే ప్రవేశించినా డిగ్రీ పోయింది అది పోయి అసలు వేమన పూనకంలో పడ్డాము అనమాట. మీ కవిత్వం దగ్గరకు వస్తే మళ్ళీ ఒక విమర్శకుడు మీరు తంగేడు పూలు మైలురాయి వరకు ఒక ఆత్మీయమైన ఆత్మాశ్రయమైన కొంచెం అనుభూతి స్పందన ఎక్కువగా కనిపిస్తాయి. ఆ తర్వాత చిత్రదీపాల నుంచి కాలాన్ని నిద్రపోనివ్వను వరకు తీసుకుంటే కనుక ఒక పరిణతి ఒక సార్వజనీనతకి వెళ్ళింది, వ్యక్తిగతం నుంచి సార్వజనీనతకి వెళ్ళింది గోపి గారి కవిత్వం అని ఒక విమర్శకుడు అన్నాడు మీ గురించి. అంటే ఇట్లాంటి దశలను మీరు గుర్తిస్తారా మీ కవిత్వంలో? నా కవిత్వంలో మొదటి నుంచి నేను ఆత్మాశ్రయ కవిత లేదు. నాకు ఆత్మాశ్రయ ధోరణి ఎక్కడన్నా కొన్ని కవితల్లో కనిపిస్తుంది కానీ ఎక్కువ సామాజికమే. ఎక్కువ సామాజికమే అంటే మొదట్లో అనుభూతి స్పందన ఎక్కువ ఉందేమో అని ఆయన ఉద్దేశం. అంటే సౌందర్య దృష్టి. ఇప్పుడు తంగడి పూలు ఉందనుకోండి అది సామాజికమే. అన్ప్రివిలేజ్డ్ పీపుల్ అని, తంగడి పూలు అంటే పేదవాళ్ళని. అందులో కూడా ఈ వామపక్ష భావాల ప్రభావం కూడా కొంత ఉంది నా మీద. అప్పుడు విరసం చాలా యాక్టివ్గా ఉన్న టైము అట్లాంటి టైం అనమాట. అయితే నాది కొంచెం స్వతంత్ర దృక్పథం అనుకుంటాను నేను. అన్ని గాలులను పీల్చుకొని నాదైన పద్ధతిలో నేను స్పందించడం అనేది నా ధోరణి అని నాకే అర్థమైంది కాలక్రమం. ఎందుకంటే మీరు దాదాపుగా విరసం అభ్యుదయం అభ్యుదయ ఉద్యమం నుంచి ఇప్పుడు బహుజన లేదా ప్రాంతీయ ఉద్యమం వరకు కూడా అన్ని ఉద్యమాలు ఏదైనా మంచి స్పందన ఉంటే ఒక నిజాయితీ ఉంటే వాటిని నేను స్వీకరించాను. కానీ ఏదో ఒక దాని కింద మిమ్మల్ని పెట్టడానికి కుదరదు. అది కుదరదు, కుదరదు. నాకు అట్లా ఇష్టం కూడా లేదు. ఇప్పుడు అంటే అవి కొన్ని ఆర్గనైజ్ భావ మార్క్సిస్ట్ భావజాలం అన్నాను కానీ మార్క్సిస్ట్ ఆర్గనైజేషన్స్ కాదు. ఆర్గనైజేషన్స్లో నేను ఎప్పుడు సభ్యుణ్ణి కానీ అట్లా నాకు ఆ అగత్యం పట్టలేదు. నాకు వాటి గుర్తింపు ఎప్పుడు అవసరం లేదు, నేనే వాటిని గుర్తించాను. ఇప్పుడు కాలాన్ని నిద్రపోనివ్వను మీకు సాహిత్య అకాడమీ పురస్కారం లభించడమే కాదు ఆ విషయం మీద రాయడం. నేను ఇందాక చెప్పినట్టు కాలం కంటే మనిషి గొప్పవాడు అనడానికి చాలా ధైర్యం కావాలండి. మామూలుగా కాలమే గొప్పదంటాం అన్నిటికీ. అంటే ఆ భావం ఎందుకు వచ్చింది కాలాన్ని నిద్రపోనివ్వను కవితకు? అది అది ఎందుకు వచ్చింది మీకు? అది మనుషులు మృత్యుకు భయపడతారు. మనం దేనికి భయపడం? మృత్యుకు భయపడతాం. నేను అన్నాను ఈ కాలానికి చైతన్యమైంది మృత్యువే కదా, ఏం పెద్ద లెక్క చేసేది ఏముంది? కాలాన్ని మనిషి జయిస్తాడు. నువ్వు 70 ఏళ్ళకి చనిపోతావు అని కాలం అంటే నీకంటే ఎక్కువ రోజులు బతుకుతాను అని 90 ఏళ్ళు బతికి చూపిస్తాడు, 100 ఏళ్ళు బతికి చూపిస్తాడు అనేక రూపాల్లో. కీర్తి రూపంలో కావచ్చు, ఏదైనా శాశ్వతమైన పని చేయటంలో అభినవేశంతో కావచ్చు, నలుగురిని ప్రేమించటంలో కావచ్చు, మానవత్వాన్ని స్థాపించటంలో కావచ్చు అని అట్లా అది అది దాన్ని అనుకున్న అది అనమాట. రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు మీ గురించి రాస్తూ మిమ్మల్ని ప్రపంచ కవి, జాతీయ కవి, ప్రాంతీయ కవి అని అన్నారు. అన్ని కవులు ఈయనలోనే ఉన్నాయి అన్నారు. అంటే మీరు ప్రత్యేకంగా ఏమన్నా ప్రయత్నించారా స్థాయిల్లో ఏమైనా చేద్దామని? ఏం ప్రయత్నించలేదు. నా ప్రయాణంలో మనం అంటామే మన ప్రయాణంలో
మన పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళము, హైదరాబాద్కి వచ్చేసరికి మన ప్రపంచం విశాలమైంది, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పోయేసరికి ఇంకా విశాలమైంది, భారతదేశంలో తీసేసరిగా ఇంకా విశాలమైంది. దాని అది తక్కువది ఏం కాదు. ఈ ఆ రుచి మీకు కూడా తెలుసు. యు హ్యావ్ వైడర్ ఎక్స్పోజర్. అక్కడ చూసి మనుషులంతా ఇంతే, మట్టి అంతా ఇంతే, ఈ వైవిధ్యంలో ప్రత్యేకతను విశిష్టతను మనం చూసాము. అట్లా నేను ఎక్కడికి పోయినా కూడా మనస్సుతో స్పందనతో చూస్తాను. మీరు ఒకసారి చమత్కారంగా కవితాత్మకంగా చూస్తారని అన్నారు, అంటే కవితాత్మకంగా ఇమోషనల్గా చూస్తాను నేను, బాగా బ్రెయిన్తో కూడా చూస్తాను. కానీ అట్లా అట్లా అందుకని నేను ఎక్కువ మనుషుల్ని ప్రేమించగలను. సో ఆ దృష్టితో అది క్రమక్రమం నా పరిధి పెరిగింది. అట్లా అట్లా అనుకుంటాను నేను, అట్లా అనుకుంటాను. నా కవిత్వం నేను చూస్తే అదే ఈ కుర్రాడు రాను రాను చాలా ప్రపంచాన్ని ఎక్కువ అర్థం చేసుకుంటున్నాడే అని అనిపిస్తుంది. నాలో ఒక టీచర్ కూడా ఉన్నాడు కాబట్టి అవును అట్లా. నిజానికి ఆ రెండింటికి మధ్య ఉన్న సంబంధం ఎలాంటిది అంటారు, అధ్యాపక వృత్తి చేసినప్పుడు అధ్యాపకులు నిరంతరం కవిత్వం రాయడం అనేది నారాయణ రెడ్డి గారిలో చూసే మళ్ళీ మీలోనే చూసాను, ఆపకుండా కవిత్వం రాయడం. దానికి రెండింటికి ఏమైనా సంబంధం ఉందా మీ రెండింటికి? ప్రవృత్తే. నేను కవిత్వం రాయకుండా ఉండలేను. నాకేదో ఒక మీరు మన ఇద్దరం సాహిత్య అకాడమీలో పనిచేసాం కదా, ఎన్నిసార్లు విమానాలు ఎక్కుంటాం మనం, ఎన్నిసార్లు ట్రైన్లు ఎక్కుంటాం. నేను విమానం ఎక్కి ఒక కవిత రాయకుండా కిందికి దిగలేదు. నాకు వినిపించారు కూడా. నీకు కూడా ఎయిర్పోర్ట్లో వినిపించాను, ఎయిర్పోర్ట్లో వినిపించాను. సో అది నా ప్రవృత్తి. ఏదైనా కొత్తది రాగానే అయ్యో ఇది ఇట్లా చూడొచ్చా దీన్ని అట్లా. నేను గత పదేళ్ళ వరకు రాసిన ఒక 100 రాశాను అనుకోండి, గత పదేళ్లలో ఒక 400-500 కవితలు రాసుంటాను. అట్లా కవిత్వంలోనే జీవించటం, దానికి కారణం మా ఇంట్లో వాతావరణం కూడా. నా శ్రీమతి అరుణ కూడా కవయిత్రి కావడం, ఆమె 8 కవితా సంపుటలు వేసింది. ఆమె తొలి శ్రోత కాబట్టి చాలా నిర్మోహమాటంగా అభిప్రాయాలు చెప్పడం, బాగుంటే బాగుందనడం, ఇది కూడా కొంత ఇంట్లో ప్రోత్సాహం కూడా కారణం. ఇంట్లో కూడా వాతావరణం ఉండేది, వాతావరణం. ఆమె కూడా మీరు తొలి శ్రోత కదా? అనేది తొలి శ్రోత. ఆవిడ కవిత్వం, ఆమెది షీఈస్ ఏ పోస్ట్ పోన్డ్ పోయిట్. పిల్లలు ఆ సాధ్యత లేనక మొదలు పెట్టింది. నేను తొలి శ్రోత, నేను ప్రోత్సాహకుండా ఆమె నాకు ప్రోత్సాహం చేసింది. అయితే మీ జలగీతం ఇప్పుడు మీరు ఇన్ని కవితలు రాశారు, అన్నిటికీ రావాల్సిన పేరు ప్రశంసలు అన్నీ వచ్చాయి, కానీ జలగీతం అనేది ఒక మ్యాగ్నమ్ ఓపస్ లాగా ఉండిపోయింది మీ రచనల్లో. అంటే ఒక జలం మీద, ఎందుకంటే అది పరిశోధన ఉంది అందులో, ఉంది అది మీరు ఇందాక అన్నారు కదా వేమన పరిశోధన అని. అవునమ్మా. అట్లాగా పరిశోధక దృష్టి మీకు అన్నిట్లోనూ ఉండడం వల్ల అది జలగీతంలో బాగా తెలుస్తుంది. అది ఆ స్ఫురణ ఎందుకు కలిగింది మీకు జలగీతం రాయాలని? బాగా నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ వాటర్, ఫ్లోరోసిస్ వాటర్లో ఉండడం, కొన్ని 100 గ్రామాలు నా అవిటి వాళ్ళు అయిపోవడం చాలా దీనమైన పరిస్థితి. తర్వాత నాగార్జున సాగర్ నీళ్ళ కోసం అది ఈ గడ్డ మీదనే ఉండడం, దీనికి నీళ్ళు లేకుండా పోవడం, ఇట్లాంటి ఉద్యమాలు ఇవన్నీ ఉండేవి. ఇవి తర్వాత మేము మాకు ఊళ్ళో ఎక్కడో బావిలో నీళ్ళు తోడుకొని వచ్చేవాళ్ళం. మా అమ్మ నీళ్లు తోడితే నేను మోసుకొచ్చేవాడిని, నేను తోడితే ఆమె మోసుకుపోయేది. నాకు ఇప్పటికీ ఆ నీళ్లను కింది నుంచి ఇట్లా తీస్తే పెద్ద అచీవ్మెంట్ లాగా అనిపిస్తుంటుంది ఈ చేతులకి. అది నా మీద చాలా, నీళ్లను మనం వృధా చేయకూడదు, నీళ్ళు ఎంత విలువైనాయి అనే స్పృహ మొదటి నుంచి ఉంది నాకు. అది దాని తర్వాత కొన్నాళ్ళకి ఇవన్నీ జల యుద్ధాలు ప్రపంచ అధ్యయనంలో తెలిసి జలం గురించి అది సహజంగానే వచ్చింది. దాన్ని ప్లాన్ నారాయణ రెడ్డి గారు అనేవాడు, ఏమో ఒక్క దీర్ఘ కవిత రాయలేదు నువ్వు అని. అంటే దీర్ఘ కవిత రాస్తే నీ పస బయటపడుతుందని ఆయనకు నేను అది కూడా అది మీ తెలుగు యూనివర్సిటీలో మీరు అక్కడ ఆచార్యులుగా పనిచేశారు, మీరు దానికి చేసిన సేవలు కూడా నేను ఇప్పటికీ ఇంతమంది ముందు స్మరిస్తాను కూడా. అప్పుడు అంటే అప్పుడు తెలుగు యూనివర్సిటీని నా పదవి అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి ఆ 100 రోజుల్లో రాశాను లౌకిక ధూళిని కడుక్కోవడానికి, ఫోన్లు కూడా అటెండ్ చేయకుండా. అప్పటికంతా నోట్స్ రాసుకున్నా 100 రోజుల్లో జలగీతం.
నారాయణ రెడ్డి గారు దానికి తొలి శ్రోత. ఆయన అన్నాడు, నువ్వు నాకు వినిపిస్తావా మీ ఇంటికి వచ్చి వినా అని. నేను ఆయనకు వినిపిస్తే ఆయన ఏమన్నాడంటే, మహానుభావుడు, నేను చిన్న స్టూడెంట్ని ఆయనకు, కానీ ఆయన ఎంత సహృదయ శేఖరుడు అంటే, ఆయన ఏమన్నాడంటే, ఈ 3-4 వేల లైన్లు ఉన్నాయి ఇందులో, మొట్టమొదటి పంక్తిలో మొదలైన నీ ఉద్వేగ స్థాయి చివరి పంక్తి దాకా కొనసాగింది. దిస్ టెల్స్ అపాన్ ది ఎనర్జీ ఆఫ్ ఏ పోయెట్ అన్నాడు ఆయన. నేను వెంటనే ఎంత పులకించిపోయాను, అంత మహాను మహాకవి, జ్ఞానపీఠ వాడి గ్రహీత, అన్నిటికంటే ముఖ్యం గొప్ప సౌహృదయుడు అది నాకు. దాని తర్వాత అప్పుడు నేను రాజస్థాన్ అవన్నీ తిరిగాను. రాజేంద్ర సింగ్ దాన్ని అంకితం చేశాను, సరైన మనిషికి. అతనికి ఫోన్ చేశాను నేను, ఫోన్ నంబర్ కనుక్కొని, రాజేంద్ర సింగ్ జీ మా ఏక్ చోటా మోటా పోయేట తెలుగు మే ఆప్కో ఏ జల్గీత్ సమర్పిత్ కర్నా చాతాం అన్న. అంటే ఆయన అన్నాడు, ధన్యు హోగేయం అని. ఏమన్నాడు తెలుసా, ముజే మెహసూస్ హో రా హే, ముజే ఎహసాస్ హో రా హే కి రక్త సంబంధ సేపి జల సంబంధ గహరా హే. నేనన్నా మీరే కవి లాగున్నారే అని. అతనితో అనుభవాలు కూడా చాలా గొప్పగా ఉన్నాయి. అతనితో అతని ఫీల్డ్లో వెళ్ళి నేను తిరిగాను. నిజమైన భగీరథుడు, నిజమైన భగీరథుడు, నిజమైన భగీరథుడు, నిజంగా. అదే అదొక గొప్ప అనుభూతి. అది అదే మీరు దాని గురించి చెప్తున్నప్పుడు హిందీ వాళ్ళ గురించి మా చెప్తున్నప్పుడు ఒక మంచి మాట అన్నారు, మన తెలుగు వాళ్ళు మహాకవి గొప్ప కవి అనే మాట్లాడేస్తారు, హిందీ వాళ్ళు సంవేదనశీల కవి సంవేదనాశీల కవి అన్నారు. సంవేదనశీల కవి అనడం ఇంకా గొప్ప గౌరవం. గౌరవం ఇది, దీంట్లో మెజర్మెంట్స్ ఉన్నాయి. అవును, మహా గొప్ప అని కొందరికి ఇష్టం లేకపోవచ్చు కూడా. సంవేదనాశీల్ కవి అంటే ఇష్టం లేకపోవడే ఉంటుంది. సంవేదనశీల్ అవునా కాదా? అదొక్కటే కవిని వేరుపరిచేది అంతే సార్. అంటే ప్రధాన్ని సంవేదనతో చూస్తాడు. సంవేదన అనే మాట హిందీలో పెద్దది చాలా. సమ్యక్శీలనాన్ని మనం వ్యుత్పత్తి అర్థాలు చెప్తే సరిపోదు. ఈ సంవేదనాశీల్ కవి అంటారు, అది చాలా గౌరవం. అది మంచి అబ్జర్వేషన్, మీరు నేను గమనించాను, ఇంటర్వ్యూ చూసాను, చాలా మంచి అబ్జర్వేషన్ చేశారు. హిందీ వాళ్ళు మీరు ఉత్తర భారతంలో బాగా చూశారు కదా. అదే అదే, మీరు ఎలాగూ అన్ని చూశారు కాబట్టి తర్వాత ప్రశ్నకు వచ్చే ముందు ఇంకోటి క్లారిఫై చేసుకుంటా, మీరు ఇంతమంది ఇన్ని భాషల కవులను కలిశారు సాహిత్య అకాడమీలో ఉండడం వల్ల కానీ మరి దేనివల్ల కానీ మీకు బాగా సంబంధాలు భారతీయ సాహిత్యంతో ఉన్నాయి. వీటన్నిటితో పోలిస్తే తెలుగు కవిత్వం ఏ స్థాయిలో ఉందని మీరు అనుకుంటారు? తెలుగు సాహిత్యము ఎవరికి కవిత్వం ఎవరికి తీసిపోదు, ఎవరికి తీసిపోదు. కొండకొచ్చో హిందీ వాళ్ళకంటే మన తెలుగు వాళ్ళు బాగా రాస్తున్నారు. మలయాళంలో మంచి కవిత్వం వస్తుంది, కన్నడంలో మనకంటే మంచి కవిత్వం వస్తుంది డెఫినెట్గా. కాకపోతే వాళ్ళకున్న సహృదయత మనలో ఎక్కువ తక్కువ ఉంది నేను గమనించడం. వాళ్ళు వాళ్ళ కవిని పరోక్షంగా కూడా తమిళ కవులు కానీ చాలా మెచ్చుకుంటారు. మన వాళ్ళు పరోక్షంగా ఒక మన తెలుగు కవిని మెచ్చుకోగా చాలా తక్కువ సందర్భాల్లో చూశారు. అందుకనే నారాయణ రెడ్డి గారే గుర్తుకొస్తుంటాను నాకు. అది మనం నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళ దగ్గర నుంచి మనం కవిత్వాన్ని పెద్ద నేర్చుకోక్కర్లేదు, వాళ్ళ సహృదయత నేర్చుకోవాలి మనం అని అనిపించింది నాకు. అది నిజం కూడా. మీరు విమర్శకుల గురించి కూడా మాట అన్నారు, విమర్శకులు మనకి తెలుగులో కవిత్వానికి మంచి విమర్శకులు ఉన్నారా అనే చర్చ వచ్చినప్పుడు మన విమర్శ మీద కొంత మీకు అసంతృప్తి ఉన్నట్టుగా అనిపించింది. అంటే అంతగా ఎక్కువ అధ్యయనం చేసి రాయరు, అంటే నేను కవిత్వం ఒక ఉద్దేశంతో నేను రాస్తే ఆ ఉద్దేశాన్ని పట్టుకొని విమర్శకులు ఎక్కువ ఉంటారు అని ఒక వ్యాఖ్యానం. మమకారం ఉండొచ్చు, సబ్జెక్టివిటీ ఉండొచ్చు, ఒక 10% ఉండొచ్చు, కానీ 90% నిర్మమంగానే ఉండాలి విమర్శకుడు. 100% నిర్మమంగా ఉంటే అది పరిశోధన అవుతుంది. విమర్శలో సబ్జెక్టివిటీ ఉంటుంది, ఉంటుంది, ఉండకుండా ఎట్లా ఉంటుంది? ఎందుకంటే విమర్శ కూడా ఒక సృజనాత్మక ప్రక్రియ లాంటిది. అది కూడా మనకి ఇష్టమైన కవులను ఎక్కువ ఎంచుకుంటాం, ఎంచుకుంటాం కదా రాయడానికి. కానీ అందులో మనం చూసే పద్ధతిని కేవలం పక్షపాతం యొక్క పర్సంటేజ్ అటు ఇటు కాకూడదు అని నాకు అనిపించింది. అంటే అధ్యయనం ఉండాలి విమర్శకులకి అన్నారు, బాగుండాలి కవి కంటే ఎక్కువ ఉండాలి. అసలు కవికే ఎక్కువ పరిస్థితి. ఇప్పుడు అనువాదకులు లాంటి వాళ్ళు అనమాట వీళ్ళు. ఇప్పుడు పాపం విమర్శకులు కూడా చాలా అసంతృప్తి పడతారు, నేను ఒక్కటి రాసేసరికి నన్ను తిరుగుతున్నారు అనుకుంటారు.
కవికి వచ్చినంత పేరు విమర్శకుడు రాదు, రాదు కవికి వచ్చినంత పేరు అనువాదకుడు కూడా రాదు. మీకు తెలుసు, మీరు అనువాదాలు ఎన్నో చేశారు. అవును, కానీ చరిత్రలో వాళ్ళకు ఉండే స్థానం వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు మీరు అనువాదాలు ప్రస్తావన చేశారు కాబట్టి అది మీ జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. సాధారణంగా తెలుగు సాహిత్యానికి బయట ప్రపంచ సాహిత్యంతో ఎక్స్పోజర్ ఎక్కువ లేదు అనడానికి ప్రధానమైన కారణం మన అనువాదాలు పోలేదన్నది. మీరు ఆ విషయంలో ఒక రికార్డు స్థాపించారు, అంటే కాలాన్ని నిద్రపోనివ్వను సాహిత్య అకాడమీ పురస్కారం పొందింది కాబట్టి అనువాదం అవ్వడం ఒక దశ. జలగీతం అనువాదం కాదు, ఇక్కడ కూడా సాహిత్య అకాడమీది కూడా ఒక సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన పుస్తకాలని అకాడమీ వేయొచ్చు అనే ఒక ప్రావిజన్ ఉంది, అంతే. ఇట్స్ నాట్ దేర్ డ్యూటీ. చేయించడం వల్ల విధి కాదు, కాదు కాదు, అసలు చేయించరు వాళ్ళు. వాళ్ళకి ఏమిటంటే మీకు తెలుసు, మీరు అనేక కమిటీల్లో ఉన్నారు, ఒక అనువాదకుడు ముందుకొచ్చి మన అడ్వైజరీ బోర్డుకు అప్లై చేసుకోవాలి. వాళ్ళు నేను ఫలానా పుస్తకాన్ని అనువాదం చేస్తాను, చేసుకున్నాక అడ్వైజరీ బోర్డులో ఒక స్పెసిమిన్ కాపీ పంపమంటారు. పంపిన తర్వాత ఆ స్పెసిమిన్ ఇది దీనికి 2 ఏళ్ళు పడుతుంది. ఈ 2 ఏళ్ళు పట్టినాక వీళ్ళు అప్రూవ్ చేసినాక సాహిత్య అకాడమీ వాళ్ళకి అసైన్మెంట్ చేస్తుంది, మా అడ్వైజరీ బోర్డులో మిమ్మల్ని చేయమన్నారు అని. చేసిన తర్వాత వాళ్ళు అనువాదం చేయడానికి మళ్ళీ 6 నెలలు 1 ఇయర్, మళ్ళీ 3 ఏళ్ళు అయిపోయింది. 3 ఏళ్ళు అయినాక వాళ్ళు సబ్మిట్ చేసినాక ఇంకో 1 ఇయర్కి. అంటే ఒక పుస్తకము క్రమంగా వ్యవధాన మధ్యలో అది లేకుండా కనుక చేస్తే ఒక పుస్తకము సాహిత్యకాన్ని ప్రచురించడం 4-5 ఏళ్ళు పడుతుంది. నా విషయంలో ఏమైందంటే అకాడమీ మొన్న నేను 5 ఏళ్ళు ఉండటం అనేది అప్పుడు ఏం కాలేదు, అది అంతకుముందే. సాహిత్య నేను ఈ వీటిలలో పాల్గొన్నాను కదా, మన కవితా పఠనాల్లో నా కవిత్వం విని యువర్ సాహిత్య అకాడమీ అవార్డీ, ఐ వాంట్ టు ట్రాన్స్లేట్ యువర్ బుక్ అంటే నేను వాళ్ళకి ప్రొసీజర్ చెప్పాను, వాడిని మీరు వాళ్ళకి అప్లై చేసుకోండి అని. సిరిపి బాలసుబ్రహ్మణ్యం గారు గోవాలో నేను నా రొట్టె బొంత చదివి వచ్చాను, చదివితే ఆయన గోబి యువర్ సాహిత్య అకాడమీ అవార్డు, యువర్ ఎ వండర్ఫుల్ పోయెట్, ఐ వాంట్ టు ట్రాన్స్లేట్ యువర్ అవార్డ్ విన్నింగ్ బుక్ అన్నాడు. ఆయన అప్పుడు కన్వీనర్, ఆయన చేయడం వల్ల అది 2 ఏళ్ళు వచ్చింది. ఇట్లా సాహిత్య అకాడమీ దాన్ని రావడానికి నేను కవితా పట్టణాల్లో నా కవిత్వం వేరియస్ వాళ్ళను ఆకర్షించడమే కానీ సాహిత్య అకాడమీ వాళ్ళ రూల్ ఉండడం కాదు. ఇంతవరకు ఏమి కాకపోవడం, మనకంటే పెద్ద పెద్ద ఆమె లేదు, ఎవరు డోగ్రీ ఆమె ఢిల్లీ, ఆమె కంటే మనకు ఇన్ఫ్లుయెన్స్ ఉందా? అంతకంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, నాకు అట్లా అవ్వలేదు. బెంగళూరులో ఉన్నప్పుడు ఇట్లా అది నేను నా అనువాదకులనే ఒక పుస్తకం రాద్దాం అనుకుంటున్నాను. అంటే అందరికంటే ఎక్కువగా అనువాదమైన అంటే నా అనువాదకులు. తర్వాత గమ్మత్తు ఏంటంటే అమ్మా, నా అనువాదకులతో దాదాపు 1000 గంటలు కూర్చొని ఉంటాను నేను ఈ 20 ఏళ్లలో 20 ఇయర్స్. నేను మళ్ళా నేను పర్ఫెక్షనిస్ట్ని కదా, వాళ్ళు ఎట్లా చేస్తారు అది అని. నేను ఒకసారి విమానంలో వాళ్ళ దగ్గర పోయి 2-3 గంటలు కూర్చున్న ఉదాహరణలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు తెలుగులో ఎంత గట్టిగా ఉన్నాయో మిగిలిన భాషల్లో కూడా అంత గట్టిగా అది సాహిత్యాలకు కూడా అవార్డులు వచ్చాయి. సాహిత్య అకాడమీ నంబర్ అనేది సాహిత్య అకాడమీ వల్ల కాదు, సాహిత్య అకాడమీ వేస్తుంది. సాహిత్య అకాడమీకి క్రెడిట్ అది. ఎందుకు క్రెడిట్ అంటే ఓ మంచి పుస్తకానికి ఇచ్చారు అనేది కూడా వస్తుంది అన్నమాట. ఇప్పుడు మొన్న మనం అయిన తర్వాత అవి అప్పటికే అయిపోయినాయి, దాని పక్కన మరి సంవత్సరాలు చూస్తే. ఇప్పుడు సచ్చిదానందని కూడా కాలేదు, ఆయన అకాడమీలోనే ఉన్నారు. అంటే ఆయనకు లేటుగా వచ్చింది అనుకోండి, అట్లా అది కాదు. మరి జలగీతం ఏ రకంగా అనువాదమైంది? జలగీతం జలగీతం ఇక అందరిని ఆకర్షించింది అది. ఇట్లాగే జలగీత పఠనము, జలగీతం ఏమైందంటే మన మాణిక్యాంబ చాలా మంచి ఆచార్య మాణిక్యాంబ, ఆమె నేను ఉమెన్స్ కాలేజీలో పనిచేసేటప్పుడు నేను మ్యానుస్క్రిప్ట్ రాసేటప్పుడు వచ్చింది. ఆమె వచ్చి సార్ ఇది చాలా గొప్ప ఉంది, నేను ట్రాన్స్లేట్ చేస్తాను. నాకేమో నేను మౌనంగా ఉండేవాను, చూద్దామమ్మా చూద్దామమ్మా అని. ఆమె ఒకసారి నిలదీసింది, ఇంకా నా మీద నమ్మకం లేదని బాగా చేస్తాను, బాబు ఇంత పెద్ద మాట అంది అమ్మాయి అని. చేయండి అన్న, మ్యానుస్క్రిప్ట్ ఉన్నప్పుడే ఆమెకు జిరాక్స్ చేయించి ఇచ్చాను, చాలా బాగా. నేను అన్నా మరి నన్ను
నాతో వేగాలు మీరు అది వేగుతుంది. సో అక్షరం 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 ఆమె చాలా బాగా చేసింది. ఆమెకు హిందీ అనువాద పరిషత్ ఢిల్లీ 100,000 రూపాయల అనువాద పురస్కారం వచ్చింది ఆమెకు జలగీతం అనువాదానికి. ఇంగ్లీష్లోనేమో మన అల్లాడి ఉమ శ్రీధర్ మంచి ఆనిముత్యాలు వాళ్ళిద్దరు వాళ్ళు చాలా బాగా చేశారు. ఒకసారి హిందీలోకి ఇంగ్లీష్లోకి వెళితే ఇతర భాషల్లోకి వెళ్తే ఇతర భాషల్లోకి వెళ్ళడం ఈజీ అవుతుంది. అప్పుడు అట్లా అట్లా జరిగింది అట్లా చేయి మీ అనువాదాలు. అయితే మీరు ఇప్పుడు అనువాదాలు చేస్తున్నప్పుడు మీ కవిత్వం గురించి ఒక మాట ఉంది, మీరు చాలా సరళంగా రాస్తారని. అవును. ఇప్పుడు కవిత్వం గురించి రకరకాల అభిప్రాయాలు ఉంటాయి, నిర్వచనాలు కానీ లక్షణాలు కానీ చెప్పేటప్పుడు కాస్త అస్పష్టతను వెంటనే స్ఫురించనంత ఒక ఇమేజరీను ఉండేదాన్ని గొప్ప కవిత్వం అనే ఒక వర్గం కూడా ఉంది. సరళంగా సుబోధకంగా ఉండే కవిత్వం అనేది మీది, మీ దానికి వెంటనే అంటారు, వెంటనే అర్థమవుతుంది అని. మీరు అది కాన్షియస్గా చేసుకున్న ప్రయత్నమా లేకపోతే మీకు సహజంగా? కాన్షియస్గా ఒకటి నా తత్వం కూడా ఏంటంటే, ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు వాడామనుకో వాటిని మనం అనుభవించినవి కాదు, అవి సహజంగా ఉండదండి. సహజంగా అవి మనం అనుభవించినవి కాదు, ఆభరణాల్లాగా ఆర్నమెంటల్ అవి. నేను ఎక్కడో వీలైతే అవసరమైతే తప్ప వాటిని వాడను. పైగా నాకే ఎక్కువ ప్రాచీన కవిత్వం అధ్యయనం నాకే ఎక్కువ ఉంది. ఇట్లా కదిలితే ఆ మాటలు వస్తాయి, ఆయన వాడిన తర్వాత మనం ఎందుకు వాడడం అని. అందుకని కొత్త సమాసాలు, కొత్త సంవత్సరం సంస్కృత సమాసాలు అని కాదు, కొత్త మాటలు కూర్పు. భద్రాద్రి కృష్ణమూర్తి అనేవాడు మహాకవి ఎవరయ్యా అంటే అన్ఇన్వాల్వ్డ్ కన్స్ట్రక్షన్స్ను రాసేవాడు ఆయన. తిక్కనను మహాకవి నేను, అందుకే కవి బ్రహ్మ అంటాను అని. అందరు చైతన్యం అంటారు, నేను చైతన్య క్షణాలు అనే మాట. అట్లా కొత్త కొత్త సమాసాలు, కొత్త కొత్త మాటలు వాడడం నాకు ఇష్టం. తర్వాత ఎదుటి వాళ్ళకి ఎందుకు కష్టం పెట్టడం, తర్వాత మన శైలి మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాం అంతే కదా. మనం ముకురం లాంటిది అన్నాడు రాళ్ళపల్లి రాధాకృష్ణ శర్మ గారు, శైలి ముకురం లాంటిది రచనకు. కాబట్టి నా పద్ధతి నేను మాట్లాడుతున్న దానికి దగ్గరగా ఉండడం, నా దేశీయత, నా ప్రాంతీయత. అయితే మిగతా వాళ్ళకు దూరంగాని ప్రాంతీయత, మన ప్రత్యేకతనే ఉండాలి తప్ప మనం గిరిగించుకొని కూర్చునేది కాదు. నాకు ఒకే చిన్న పరిధి మీద నమ్మకం లేదు. అందుకే బహుశా మీరు ఆ ఉద్యమాలన్నిటి స్ఫూర్తి మీకున్నా కూడా వాటిలో మీరు ఇమిడిపోలేదు. ఇమిడిపోలేదు బహుశా నేను అట్లా ఇమిడలేను అనుకుంటా. ఇంకోటి మీ కవిత్వంలో నాకు చదువుతుంటే అనిపించింది ఏమిటంటే, మీరు ఒక యాత్రను బాగా ఇష్టపడతారేమో. మీరు మామూలుగా రాసిన అంటే విదేశాలు వెళ్ళినప్పుడు యాత్ర గురించి ఎలాగో చెబుతారు కానీ దానికి ముందు మామూలుగా రాస్తున్న కవిత్వంలో కూడా ఒక ప్రయాణం అనేది జరుగుతున్న ఒక స్ఫురణ, ఒక్కొక్క సన్నివేశాన్ని మీరు చూస్తున్నట్టుగా ఉంటాయి మీరు రాసిన కవితలు. నన్ను ప్రయాణ కవి అని అందరూ, స్నేహితులు కూడా ప్రయాణ కవి అని. నేను బస్సులో పోయినా కూడా ఒక కవిత రాయకుండా ఉండలేకపోయావని. చలనము మనిషిని లోపల నిద్రాణంగా ఉన్న జ్ఞాపకాలని కానీ మన వాటిని మేల్కొడుతాయని నా నమ్మకం. అది నా విషయంలోనే నాకు అనుభవం అయింది. నేను మొట్టమొదటిసారి విమానం ఎక్కినప్పుడు ఆ థ్రిల్ను నేను బాగా అనుభవించాను. నేను ఆ కిందికి చూసి ఏం రాశానంటే, అప్పుడు మా ఊళ్ళో చేతులన్నీ కనిపిస్తున్నాయి, మా ఊళ్ళో అందరూ కలిసి తమ చేతులతో ఎగిరేస్తే నేను ఇప్పుడు విమానంలో ఉన్నాను అని ఒక కవిత రాశాను నేను. అట్లా నేను ఇప్పటికీ మీకు తెలుసు, కొన్ని ఇద్దరం 100 సార్లు విమానాలు ఎక్కుంటాం కదా, మీరు నమ్మాలి నేను ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా కొత్తగా విమానం ఎక్కినట్టే ఉంటుంది నాకు. ఎప్పుడు పాత పడలేదు నాకు. అనుభూతి ఎప్పటికప్పుడు మీరు తాజా చేసుకోగలరు. తాజా చేసుకోగలరు. మళ్ళీ ఇది విమానం ఉంది, ఇదేదో కొత్తది లేదే, ఇది కొత్తగా విమానం ఉంది, ఈ చక్రం విమానం మీద కూడా నేను కవిత రాశాను. కాబట్టి నాకు ఏది పాత పడదు, పాత పడదు. బడాయి కాదు నాకు, విమానం ఎక్కడం బడాయి కాదు. ఒక అనుభవం మనకు అవకాశం వచ్చింది అని అనుకుంటాను నేను. అది కిటికీ రాలేదనుకోండి, నాకు విండో సీట్ దొరకకపోతే దాని మీద బాధతో ఒక పోయిన రాశాను. అది నిజం, తప్పకుండా బాధ కలుగుతుంది. అట్లా అది చతుర్థోంకం శాకుంతలంలో 4వ అంకం లాంటిది కిటికీ అని రాశాను. ఓ చాలా బాగుంది ఉపమానం. అట్లా అయితే మీరు యాత్రా చరిత్రలో అమెరికా కానీ సైప్రస్ కానీ మారిషస్ కానీ మామూలుగా యాత్రా చరిత్రలో రాశారు, కానీ ఇంగ్లాండ్ గురించి రాసినప్పుడు
అలాగే గోవాల సముద్రం. అవును, ఇవి రెండు కూడా, ఇవి రెండు కూడా మరో ఆకాశం అని ఇంగ్లాండ్ మీద గోవా. ఇవి కవిత్వంలో రాశారు. కవిత్వంలో యాత్ర రాయడం చరిత్ర కొంచెం అపూర్వం. యాత్ర చరిత్ర రాశాను, అప్పుడు రాసిన కవితలు కూడా వేరే పుస్తకంగా వేశాను. మరో ఆకాశం అనేది ఇంగ్లాండ్ కవితలు, ఇంగ్లాండ్ కవితలు. జర్మనీ యాత్రా చరిత్రలో అందులోనే కవితలు రాశాను. మన చైనాకు వెళ్ళినప్పుడు కూడా కవితలు చైనా యాత్రలు రాశాను నేను. మీరు అన్నదే నాకు, నేను అనుకుంటాను మృణాలిని గారు, దిగువ మధ్యతరగతి సైకాలజీ ఉన్నట్టుంది నాకు. నాకు ఎక్కువ, నేను నడిచేవాడిని, బస్సు ఎక్కడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు. ఓ 4 మైళ్ళకు మీ ఇంటికి రావాలనుకో, 4 కిలోమీటర్స్ ఉందనుకో, నేను ఎక్కడ 4 కిలోమీటర్స్ నడిచి మిమ్మల్ని కలిసి 5 నిమిషాల పనికే వెళ్ళేవాడిని నేను అనుకో. నాకు అంతకంటే పెద్ద ప్రతి అవకాశం కూడా నన్ను చాలా సంతోషపెట్టింది, ఉద్వేగభరితం చేస్తుంది. ఇప్పటికీ నాకు వెంటనే అనిపిస్తుంది ఈ అవకాశం చాలామందికి రాలేదు. మన చిన్నప్పుడు స్నేహితులు, మనకంటే తెలివైన వాళ్ళు మన ఊళ్ళోనే ఉండిపోయారు. మనల్ని వీళ్ళందరూ ప్రొఫెసర్ అంటున్నారు. నా స్కూల్లో నాకంటే తెలివైన వాడు పాపం అక్కడే ఉండిపోయినాడు, వాడి పరిస్థితుల వల్ల. ఇదే సంవేదనాశీలత ఇది నాకుంది ఇప్పటికీ బాగా. అంటే ఈ క్షణానికి ఆ క్షణం మీరు ఆ వండర్ ఫీల్ అవ్వగలరు. ఫీల్ అవ్వను నేను, మనుషులు కూడా పోగొట్టుకోను. అదే, అవును, తొందరగా ఏదో ఒకటి వాళ్ళ మనసు విరిచేసి వాళ్ళని పోగొట్టుకోను. ఒకవేళ నేను ఎప్పుడైనా పొరపాటు మాట్లాడిన వెంటనే వాళ్ళకి దగ్గర అవ్వడానికి బాగా ప్రయత్నం చేస్తాను. అట్లా ఇక మీరు సృష్టించిన ప్రక్రియ గురించి, నాణీల గురించి చెప్పండి. నాణీలు అనేవి ఇది వరకు వచ్చాయి కదా, ముక్తకాలు అనేవి మన తెలుగు సాహిత్యంలో మొదటి నుంచి ఉన్నాయి కదా. నాని అనేది ఒకటి ఒక ప్రక్రియగా సృష్టించాలి అనే ఒక ప్రేరణ ఎట్లా కలిగింది? లేదు, నేను ఒక ప్రక్రియ సృష్టించాలని అనుకోలేదు. ఓహో. ఒక మా ఇంట్లో ఒక పెద్ద ఉపద్రవం జరిగిన దాంట్లో ఒక 2 ఏళ్ళు నేను బాగా బాధలో ఉన్నాను. అప్పుడు నేను ఒకరోజు ఒక 20-30 రోజులు కూర్చొని ఏదో వస్తుంది రాస్తున్నాను. రాసేవరకు అవి చిన్న కవితల్లాగా ఉన్నాయి. వాటిలో లక్షణాలు చూస్తే ఇప్పుడు లోకానికి తెలిసిన లక్షణాలు ఉన్నాయి అందులో. నాకు అప్పుడు జ్వరం వచ్చింది. ఏబీకే గారు నన్ను చూడడానికి వచ్చాడు. అప్పుడు వార్తకు ఆయన ఎడిటర్గా ఉన్నాడు. ఆయన చూసి, అబ్బాయి నీ తల దగ్గర పెద్ద విప్లవాలు పెట్టుకున్నావు రా అబ్బాయి అన్నాడు. ఏంటి సరే, చాలా గొప్ప కవితలు ఇవి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి, 1000 ఏళ్ళ తెలుగు సాహిత్యంలో లేనంత ఫ్రెష్నెస్ వీటిలో ఉంది అని తీసుకుపోయాడు. ఆయన తీసుకుపోయి ఎడిటోరియల్ పేజీలో వేశాడు. 20 వారాలు వరుసగా వేశాడు అనమాట. వారానికి ఒకసారి వేశాడు. మరి దాంతో అది అట్లా కార్చిచ్చులాగా వ్యాపించినాయి. వ్యాపించినాక నేను వ్యాపించిన తర్వాత ఇంకా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మొదలైనవి, దానికి అనుసరణలు. నన్ను చూడడానికి చాలామంది విజయవాడ నుంచి, అక్కడి నుంచి రావడం మొదలుపెట్టారు. మన ఆదిలాబాద్ నుంచి. అందులో ఏమిటంటే దాని నిర్మాణం వల్ల దానికి అది ఒకటేమో కవితాశక్తి, వినయంగా చెప్తున్నా కవితాశక్తి అని. ఒకటి అలా స్ట్రక్చర్ నిర్మాణం, 4 లైన్లు ఉంటాయి. మొదటి 2 పంక్తుల్లో ఒక స్టేట్మెంట్ ఉంటుంది. రెండవ సెకండ్ హాఫ్ దానికి సమర్థకంగాను, దానికి వ్యాఖ్యానప్రాయంగాను, ఇంకే రకంగాను, ఇంకే అనేక రకంగాను అది ఉంటే అదొక సరుపులాగా ఉండాలి. అప్పుడు అది పేలడం అనే మాట నాకు బాగాలేదు. అబ్బా అనిపిస్తుంది, మంచి నాని చదివితే మనసుకు, అబ్బా అనిపించకపోతే అది మంచి నాని కాదు. దాన్ని కాలక్షేపం కోసం రాయనివ్వలేదు నేను ఎవరిని. రెండొస్తే కూడా నేను దీని ఆ లక్షణాలు చెప్పి అది. దానికి ఏమైందంటే, ఇప్పుడు ఆదిలాబాద్లో ఒక కుర్రాడు ఓ కాగితం మీద రాసి పంపాడు. నాకు చదివి వెక్కి వెక్కి ఏడ్చాను. ఇంత బువ్వ తింటా అంటే సరం పడ్డది, బువ్వ తింటా అంటే సరం పడ్డది, పొలం మారింది. ఎక్కడో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. సెకండ్ హాఫ్ నేను నా నానిలో ఒకటాని దహనంలో కుడిచేయి కాలలేదు చనిపోయిన తర్వాత,
దహనంలో కుడి చేయి కాలేదు. అది కవిత్వం. కారణం కలం పట్టి కలం పట్టి బాగా గుర్తుంది. చాలా మంచి ఇది ఇది పంచి అనమాట. ఇట్లా అది వ్యాపించింది. పంచి ఉన్నా కూడా అది ఒక సామాజికమైన కోణంలో ఉండాలి. అది ముఖ్యం. ఒట్టి పంచి చమత్కారం కాదు. నిర్మాణంలో మంచి భావం, నిర్మాణంలో మంచి భావం. అట్లా అట్లా చాలామంది రాశారు, స్త్రీలు రాశారు, పురుషులు. ఇప్పటి వరకు మీరు నమ్మండి 1000 మంది రాసి ఉంటారు. పుస్తక రూపంలో 350 పుస్తకాలు వచ్చినాయి. దాన్ని సంపుటారు, ఇంకా వస్తూనే ఉన్నాయి. అంటే ఈ ఇట్ ఈస్ టెస్టెడ్ బై టైం. కాల పరీక్షకు నిలబడ్డది ఇది. ఇది ఉబలాటం కోసం చేసింది కాదు. నేను నానీల కీర్తి మీద బతకాల్సిన అగత్యం నాకు లేదు కదా. కానీ చాలామంది కవిత్వంలోకి వచ్చారు దాని వల్ల. అదే అంటున్నా, మామూలుగా వచన కవిత్వం రాయని వాళ్ళు కూడా నానీలు అనేసరికి తమ రాయగలము అనే ఒక విశ్వాసం కూడా వాళ్ళకి వచ్చినట్టు రాశారు. కొత్త కవులు వచ్చారు, రాశారు కొత్త కవులు వచ్చి. అయితే మంచి నాని రాయడం అంత ఈజీ కాదు, అంత సులభం అసలే కాదు. ఎందుకంటే అందులో సాంద్రత, గాఢత ఉంటే అది మంచి నాని అవుతుంది. అంటే బాగా వెక్కసమయ మాగి మాగి నాని నాని వస్తే మంచి నాని వస్తుంది. అదే నాని అనే దాన్ని మీరు అర్థం కూడా చెప్పారు కదా. నాని అంటే చిన్నపిల్లలని మనం అంటాం కదా, మన పిల్లల్ని, మనవల్ని, పిల్లల్ని నాని అని అంటే చిన్నపిల్లలు, చిన్న పద్యాలు, చిట్టి పద్యాలని. నేను చమత్కారంగా ఏమన్నానంటే నావి నీవి వెరసి మనవి, కాబట్టి ఇవి మనవి మనందరివి పరస్పరం. వినే నానీల మీద మంచి విమర్శ వచ్చిందా మీకు? మీరు అంటే మీకు సంతృప్తి కలిగించిన విమర్శ వచ్చిందా నానీల మీద? అంటే తొలి రోజుల్లో కొంత అక్కడక్కడ సాహిత్యేతరమైన స్పందన వచ్చింది. ఓహో, సాహిత్య స్పందన కాకుండా సాధ్యం. కానీ మిగిలిన చాలా బాగా వచ్చింది, చాలా మంచి విమర్శ. దానికి దశమ వార్షికోత్సవం జరిగింది, అష్టమ వార్షికోత్సవం జరిగింది. ఇప్పుడు 2022 ప్రవేశిస్తుంది. ముందు ద్విదశాబ్ది ఉత్సవాలు చేద్దాం అనుకున్నాము. నాకు అనిపిస్తుంది మన రజతోత్సవం చేస్తే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. ఇంకా వస్తూనే ఉన్నాయి అని అనిపించింది అనమాట. అది నాకు తృప్తిగా ఉంది. అది ఉద్యమము అని ఇవన్నీ పేర్లు నేను మీకు ముందే చెప్పాను. అది ఇది ఒక ఉద్యమం లాంటి, ఉద్యమ స్థాయికి వస్తుందని కానీ ఉద్యమం కాదు, ఇది రూపం. ఉద్యమం కాదు, అది వస్తుందని నాకు కూడా తెలియదు. నేను కూడా పక్క జరిగి ముచ్చటగా గమనించాను. దీన్ని తమ్ముంది ఇలా, అందుకే నిలబడి. మీరు మొదటి నుంచి చూసుకుంటే మీలో వచ్చిన పరిణామం మీరు ఏమైనా గమనించారా కవిగా? అంటే మీరు సమకాలీనులతో ఇప్పటి కవులతో మీరు పోటీ పడుతున్నారు. మీరు రాసినప్పుడు ఉన్న కవులు వేరు, ఇప్పుడు మీరు రాస్తున్నప్పుడు ఉన్న కవులు వేరు. ఇప్పుడు రకరకాల చైతన్యాలు కలిసాయి. చాలా ఏమంటారు, సూక్ష్మమైన చైతన్యాలు ఉన్నాయి ఇప్పుడు. స్థూలం కాదు, ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువైంది కదా, అందుకని సూక్ష్మమైన చైతన్యాలు ఉన్నాయి. అంటే వీళ్ళందరితో కూడా మీరు ఎలాగ సామరస్యంగా ఉండగలుగుతున్నారు, మీరు ఎలా ఉండగలుగుతున్నారు అంటున్నాను. పోటీ ఫీల్ అవుతారా అంటున్నాను. నేనే పోటీ ఫీల్ గా, నాకు ఏదైనా కొత్తది వాళ్ళు చెప్తే పులకించిపోతాను. అయ్యో మనం ఈ సమస్య మన కాలంలో లేదు, వీళ్ళకి ఈ సమస్య వచ్చింది. నేను దాన్ని గుణాత్మకంగానే చూస్తాను, రుణాత్మకంగా చూడను. కాకపోతే ఎక్కడన్నా కొంచెం సహనం లోపిస్తే ఇంతకంటే కొంచెం ఓపిక పట్టవచ్చు కదా అని కూడా అనిపిస్తుంటుంది. పెద్దవాడిగా అనిపిస్తుంది. నాకు ఏం లేదు ఈ మన అస్తిత్వవాదాల మీద నాకు వ్యతిరేకత ఏం లేదు. ఇప్పుడు మన దేశంలో క్లాసు, కాస్ట్, వర్గం, వర్ణము ఇవి బోర్డంత మదనానికి లోనైన 2 ప్రక్రియలు. వీటిని ఒక గణితంలాగా ఇట్లా గీతలు గీసి చూపడం కష్టం. ఒక సంక్లిష్టత ఉంటుంది మన సమాజంలో, మనం సంక్లిష్టంగానే అర్థం చేసుకోవాలి. ఇట్స్ ఏ కాంప్లెక్స్ సొసైటీ. మార్చలేం కాబట్టి దాన్ని అర్థం చేసుకునే శక్తి కూడా మనకు ఉండాలి. కాబట్టి మనలాగా లేరు కాబట్టి వాళ్ళను మన విలువల సంపుటితో వాళ్ళని కొలవకూడదు అని నా ఉద్దేశం. కాబట్టి నాకు ఆ భావుకత ఎప్పుడు ఉంటుంది. అంటే మీకు ఎవరితోనూ పోటీ లేదు? పోటీ లేదు. నా సమకాలీన కవులతో కూడా నేను పోటీ అనుకోను. నా వయసు వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే నేను వాళ్ళ మీద అసూయ పడను, లేకపోతే అట్లా ఉండదు. అసలు పోటీ అనేది అనవసరం. కవిత్వంలో పోటీ ఉంది. నీ లెక్క నేను ఉండను, నా లెక్కను ఉండవు. నా నేపథ్యం వేరు, నీ నేపథ్యం వేరు. అంటే ఇన్నేళ్ళుగా రాస్తున్న రోజు కవిత రాయడానికి మీకు అంత ప్రేరణ ఎక్కడి నుంచి వస్తుందని?
నిజంగా మృణాలిని గారు మన జీవితం ఎంత పెద్దదంటే ఎంత రాసినా ఒడవదు. ఈ జీవితంలోనే చిన్నప్పటి నుంచి ఉన్న అనుభవాలు చూస్తుంటే ఇంకా రెండు జన్మల పాటు రాసినా కూడా ఓడమనంత ఉంది మనసులో వేదన. ఒక చిన్నపిల్లలు ఒక ఊరి నుంచి ఒక ఊరికి డబ్బుల కోసం అప్పుకు వెళ్ళాడనుకోండి, ఇంట్లో పేదరికాన్ని అనుభవించిన పిల్లవాడు ఉన్నాడు అనుకోండి. నేను పేదరికాన్ని బాగా అనుభవించాను, అది ఒడవనంత అనుభవం, ఒడవనంత అనుభవం. ఎంత తీసినా వస్తూనే ఉంటుంది, అలా చెలిమే తీసినట్టే. అసలు నాకు మౌలికంగా ఆ జీవితం అర్థమైంది. మనం ఎన్ని అందమైన మాటలు మాట్లాడినా, ఎన్ని ఏం చేసినా కూడా అక్కడ పైసలు లేకపోవడం అంటే ఏమిటి? ఏదన్నా తినాలనిపిస్తుంటుంది పకోడి, జేబులో డబ్బులు లేవు అనుకోండి. నేను దాన్ని చాలా కవితల్లో రాశాను, పైసలు లేవు అని, అది పెద్ద సత్యం. అట్లా ప్రధాన్ని నేను పోలుస్తాను నా బాల్యం. మన బాల్యం లాంటిదే చాలామంది బాల్యం ఉంటుంది. అట్లా అట్లానే నాకు చాలా సిల్వర్ స్పూన్తో పుట్టిన వాళ్ళను వాళ్ళ నెగటివ్గా చూడ అట్లా ఉండదు. నేను వాళ్ళని వాళ్ళ పరిస్థితుల్లో చూస్తాను, వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళు చైతన్యంగా ఉన్నారా నటిస్తున్నారా అనే చూస్తాను తప్ప, మరోచోటి కంపేర్ చేసుకుని ధనవంతులంతా చెడ్డవాళ్ళు వీళ్ళందరూ వచ్చేవాళ్ళు అట్లా సాధారణీకరణ చేయరు. మీరు విమర్శ కూడా రాశారు, రెండు పుస్తకాలు వ్యాస సంకలనాలు కూడా వేశారు. మీరు విమర్శించిన వాళ్ళందరూ మీరు ఎంపిక చేసుకున్న కౌరులాగా పాపిన శివశంకర్ ఓల్గా ఇలా కొంతమంది, మీరు నారాయణ రెడ్డి గారి మీద అయితే మంచి పుస్తకం. అలా మీరు విమర్శ అనుకు మీ విమర్శను మీరు ఏ రకంగా చూస్తారు, అంటే అది పరిశోధనలో భాగంగా ఉండే విమర్శ కాకుండా ఒకటేమో మీరు ఇంతకుముందే అన్నట్టు మనం ఇష్టమైన వాళ్ళ సాహిత్యం మీద మనం ఎక్కువ స్పందిస్తాము. ఇప్పుడు అట్లా మన నారాయణ రెడ్డి గారి కవిత్వం మీద, ఓల్గా సాహిత్యం మీద, ఓల్గా మంచి కవయిత్రి, నేను ఆమె ఎప్పుడు అంటుంటాను ఆమె ఈ కాల్పనిక సాహిత్యం కోసం కవిత్వాన్ని త్యాగం చేసినారు అని అంటుంటాను. సో ఆమె కవిత్వం అంటే కూడా నాకు చాలా ఇష్టం. అట్లా అవి ఇష్టంతో రాసినవి. కొన్ని విశ్వవిద్యాలయాల్లో సెమినార్లు సదస్సులు కొంత రాసినవి. ఏది రాసినా కూడా నేను కొంచెం కష్టపడి తెలుసుకొని ఏదన్నా ఒక్క విషయం అన్న కొత్తగా చెప్పాలి అనే తాపత్రయంతో రాశాను. అయితే అది ఎక్కువ నా కవిత్వ వ్యాసంగా రాయవలసినంత ఎక్కువ రాయలేదు, విమర్శ మరి ఎక్కువ చేయలేదు, ఎక్కువ చేయలేదు. అదే ఇప్పుడు నారాయణ రెడ్డి గారి ప్రభావం ఒక మీ జీవిత శైలి మీదో దాని మీదో ఉంటే ఉండొచ్చు, ఆయన కవిత్వం ప్రభావం మీ మీద అంటుంది లేదు, మీరు రాయడంలో కనిపించదు అందుకే అడుగుతున్నాను. ఆయన నా కవిత్వ ప్రవేశానికి ఆయన ప్రేరణ గురువుగారు, నా జీవితానికి ఆయన ఒక గైడ్, ఆయన ఒక వేగుచుక్క జీవితం. నా కవిత్వం నా అనుభవంలో రాసింది కాబట్టి ఆయన కవిత్వంలాగా ఉండే అవకాశం లేదు. ఆయనే అనేవాడు, నీది వేరు నాయన అనేవాడు అట్లా. కాబట్టి తొలి రోజుల్లో గేయాలు కొన్ని రాశాం, దాంట్లో నారాయణ రెడ్డి గారి ప్రభావం కొంత ఉంటుంది. కత్తి కార్చిన కన్నీరులో ఒక కవితలో ఉంటుంది, అంటే శబ్దాల మీద ఇష్టం ఉంటుంది కానీ నా భావాల మీద వాటి మీద గురువుగారి ప్రభావం లేదు, నా జీవితం మీద ఉంది. నేను ఆయన నుంచి నేర్చుకున్న ఔచిత్యము, సహృదయత, సహనము ఇట్లాంటివి చాలా ఆయనను చూసి నేర్చుకున్నాను. నేను టీచర్గా కూడా ఆయన ప్రభావం, అంటే కష్టపడి ప్రిపేర్ అయిపోవాలి క్లాస్కి, అది ఆ ప్రభావం ఉంది, జీవిత పార్శ్వాల మీద ఉంది. ఇప్పుడు కవిత్వాన్ని నేర్పించచ్చా మీ దృష్టిలో చెప్పండి, కవిత్వం వర్క్షాపులు పెడుతున్నారు చాలామంది పెట్టారు, అంటే కవిత్వం కూడా నేర్పిస్తే వచ్చే ఒక ప్రక్రియలాగా మీరు నేర్పించలేము కానీ ఒకవేళ వాళ్ళు ఉంటే మేల్కొల్పొచ్చు. అంటే ఇప్పుడు మీ నాణ్యలు మీకు చూపించారేమో కదా కొంతమంది రాసుకొని వచ్చి, మీరు వాటిని కొంచెం సరిదిద్దుతారు కదా? సరిదిద్దుతాను. ఆ రకంగా వాళ్ళు మౌలికంగా ఉంటే, మౌలికంగా ఉంటేనే వాడు అంటే చాలామందికి ఏమిటంటే అది కవిత్వం అనేది ఇప్పుడు మనకుండే మనం అనే మాటల కంటే కూడా మంచి మాటలు అంటుంటారు మాటల్లో, అంటే వాళ్ళ కవితాత్మకత ఉంటుంది కానీ వాళ్ళు భయం అన్నమాట, ఇదేదో కొందరే రాసేది మనకు చేత కాదు అనుకుంటారు. అట్లాంటి వాళ్లకు ఈ శిబిరాల్లో నలుగురు మాటలు వాళ్ళకు కూడా కంపెనీతో మనలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారని, శిబిరాలకు హాజరైన వాళ్ళందరూ మంచి కవులు అవుతారని కాదు, కొందరిలో జాగృతం అవడానికి అవకాశం ఉంది. నిద్రాణమై ఉన్న ఏదన్నా ఉంటే అది
అవుతుంది. అది పూర్తిగా భ్రంశకార్య తత్పరుల గోష్ఠి కాదు, అది కొంత ప్రయత్నం చేయొచ్చు. కానీ దారి ఈ కార్ఖానాల్లాగా కవులను సృష్టిస్తుందనేది భ్రమ, అది అట్లా ఉండదు. ఇప్పుడు మీ కవితల నుంచి కొన్ని మీకు ఇష్టమైన కవితలు కొన్ని చదివి వినిపిస్తారా? తప్పకుండా అమ్మా. ఈ కాలాన్ని నిద్రపోనివ్వను ఈ సాహిత్య అకాడమీ అవార్డు ఆ గ్రంథంలో రెండు మూడు కవితలు చదువుతాను. ఇవి చాలా చోట చదివాను కూడా. రొట్టె, ఈ రొట్టె గురించి నాకు ఒక మంచి అనుభవం ఉంది. మీకు తెలుసు సాహిత్య అకాడమీ మీర్ అని వైస్ ప్రెసిడెంట్ మన ఆయన మీర్ సింగ్, సూఫీ గొప్ప పోయిట్, ఆయన నాభా పంజాబ్లో ఇది చదివాను నేను. ఆయన చదివి ముగ్ధుడైపోయి మా రూమ్కి వచ్చేసి మా మిస్సెస్ తోటారు, డూ యు నో యువర్ హస్బెండ్ ఈజ్ ఏ మహాకవి, ఈజ్ ఏ గ్రేట్ పోయెట్, ఈ ఇది పంజాబ్లో అందరికి బాగా విపరీతంగా నచ్చింది. మనం రొట్టెలే దేశం కదా, మనం అంటే బియ్యం తింటున్నాం కానీ అక్కడంతా రొట్టె. నేను పేరు రొట్టె, ఆకాశం నుంచి ఊడిపడదు, భూగర్భసారంలోంచి చెమట బిందువులు మోసుకొచ్చిన ఆకలి స్వప్నం రొట్టె. ఇది మెట్ట పొలాల మట్టి రాగానికి చేతులు వేసే తాళంలోంచి నడిచొచ్చిన కాంతి చక్రం. తెల్లారటం అంటే మా ఇంట్లో రొట్టె సూర్యుడు ఉదయించడమే. పిండి 5,000 సందులను అలంకరిస్తూ అరచేతి రేఖల్ని ఆప్యాయంగా ముద్దాడుతూ చేసే శ్రమ స్పర్శ సిద్ధాంతం రొట్టె. ఏకవీరులో స్పర్శ సిద్ధాంతం, శ్రమ స్పర్శ సిద్ధాంతం రొట్టె. పిసికేటప్పుడు ఏ పొర ఏ ఆకృతి దాలుస్తుందో, వ్యక్తమవుతూ మాయమయ్యే అసంఖ్యాక విన్యాసాల పర్యవసానం రొట్టె. అమ్మ ముద్దను పిసుకుతుంటే ఆమె తన చేతులతో మా కడుపులను నిమురుతున్నట్టుండేది. రొట్టె పెంక మీదికి చేరగానే అందరం చుట్టూ మూగేవాళ్ళం. సలాకితో రొట్టెను కాలుస్తుంటే ఆమె శ్రద్ధగా రొట్టె మీద మమకార మహాకావ్యాన్ని లిఖిస్తున్నట్టుగా ఉండేది. అప్పుడప్పుడు రొట్టె మీద నీళ్లతో పాటు కన్నీళ్లు కూడా కురిసేవి. పిండి లేకపోతే అప్పు తీసుకొచ్చుకునేవాడు. అప్పుడప్పుడు రొట్టె మీద నీళ్లతో పాటు కన్నీళ్లు కూడా కురిసేవి. మాకు అవేవీ తెలియవు, రొట్టె అంటే రొట్టె. రొట్టె మీద ఓనమాలు దిద్దుకున్నాం. రొట్టెను ఏనాటికి మా తలలపైన సూర్యుడిగా ధరించాము. రొట్టెను ఏనాటికి మా తలలపైన సూర్యుడిగా ధరించాము. చాలా బాగుంది. ఇది రొట్టె. బొంత, ఇప్పుడు మనం రజాయి అంటారు కానీ దానికి దీనికి సంబంధం లేదు. రూపంలో ఉంటుంది కానీ పరిస్థితిలో భేదం ఉంటుంది. బొంత, మా రంగురంగుల బొంతకు ఏ విమడి డిజైన్లు సాటి రావు. మా అమ్మ 10 రోజుల పాటు దీనిని కుట్టడం ఇంకా నాకు గుర్తుంది. పాత బట్టలను పోగేసుకొని మా అమ్మ ఏర్పరిచిన సమన్వయ వ్యవస్థ ఈ బొంత. గత వర్తమానాలు ఆమె చేతుల్లో అలవోకగా అతుక్కుపోయేవి. దీని మీద కూర్చుంటే మ్యాజిక్ చాపలా ఎగిరిపోయి జ్ఞాపకాల దీవులకు చేరేస్తుంది. ఈ బొంత మీద పడుకున్నప్పుడల్లా అమ్మ అమ్మమ్మ అక్క అందరి ఒడిలో ఏకకాలంలో సేదదీరినట్టుంటుంది. మా పిల్లలు బొంత నాకంటే నాకని పోట్లాడుకుంటారు. ఈ తంతును చూసి పరుపులు చిన్నబోతాయి. తరం నుంచి తరానికి పరుచుకున్న వారసత్వ వాత్సల్యం ఈ బొంత. దీని కుట్లు ఊడిపోయినప్పుడల్లా మా ఆవిడ సూదీదారంతో ప్రత్యక్షం. అప్పుడు ఆమె కరవాళం పట్టుకొని కాలదేవతతో యుద్ధం చేస్తున్నట్టుగా ఉంటుంది. వేసవిలో ఇది హంసతూలికా తల్పం, చలికాలంలో నులివెచ్చని దుప్పటి. నిద్రంటే నాకు బొంతే. ఇది నాకు ప్రసాదించిన స్వప్నాల్లో ప్రాక్తన మానవీయ పరిమళాల్ని తవిచూశాను. హిమాలయ పర్వతాల్ని కవిగిట్లో విమర్చుకున్నాను. గంగానదిని చెంబులో బంధించాను.
భూగోళాన్ని మందుబిల్లెలా మింగాను. బొంతను పిట్టగోడ మీద ఆరేస్తే ఆ ఇంట్లో పసిపిల్లలున్నట్లు లెక్క. ఒక్కసారి తడిచిందా 5-6 రోజుల దాకా బొట్లు బొట్లుగా దుఃఖపూరితిగా మారిపోతుంది. గమనించం గాని బొంత మన శ్రామిక జన సంస్కృతికి ప్రతీక, మమకారాల సుతారపు అల్లికకు పతాక. సార్వజనీయమైన కాలాన్ని నిద్రపోనివ్వను. ఇంతకుముందు మీరు అన్నారు కాలం గురించి అడిగారు. కాలపత్రం మీద కాలాతీత సిరాతో రాస్తున్నాను. సిరా పేరు కన్నీరు. ఎంత ధూమ సలిల మరుత్తులైనా మేఘం మేఘమే. సైన్స్ ఎన్ని వాస్తవాలు చెప్పినా ఒక్క చినుకు వల్లే అది కవిత్వమైంది. గాయపడిన పక్షికి ఆకాశం మరింత అనంతమవుతుంది. పక్షి ఊరుకుంటుందా? దాని అంతు చూడటానికే రెక్కలు సారిస్తుంది. ఆకాశం ఎక్కడో లేదు, శూన్యహస్తాల్లో ఉంది, లుప్తమవుతున్న అనుబంధాల్లో ఉంది, భావరహిత సంభాషణల్లో ఉంది. ఆకాశం భూమికి వేసిన సంఖ్యలను ఛేదించడానికి మనిషి నిలబడతాడు. కాలాన్ని నిద్రపోనివ్వకపోవటమే జీవితం. మరి సముద్రం సంగతి? సముద్రం ఎన్నటికీ చచ్చిపోదు, ఒక క్షణం అలా స్తంభిస్తుంది, మళ్ళీ పొంగులెత్తి చంద్రుణ్ణి అందుకోవాలని చూస్తుంది. చంద్రుణ్ణి ఎన్నిసార్లు రుద్దినా అరిగిపోడు, వెన్నెల గంధం వస్తూనే ఉంటుంది. సుక్కలను ఎన్నిసార్లు తడిమినా విరిగిపోవు, పువ్వులుగా విచ్చుకుంటాయి. మనిషి పరిమళించటమే జీవితం. కాలపత్రం మీద కాలాతీత సిరాతో రాసినప్పుడు ఏర్పడిన చిత్రం పేరు మనిషి. చాలా బాగుంది సార్. అది మీరు వృద్ధోపనిషత్తు ఎందుకు రాయాలనుకున్నారు? వృద్ధాప్యం మీద రాసిన కవితల్ని వేశారు కదా మీరు అక్కడ, ఎందుకు రాయాలనుకున్నారు మీరు అది అసలు? నేను నా కాలాన్ని నిద్రపోనివ్వను, జలగీతం, నానీలు ఇవి ఎంత తృప్తినిచ్చినాయో వృద్ధోపనిషత్తు కూడా నాకు అంత తృప్తినిచ్చింది. మంచి సంపుటి. ఒక 7-8 ఏళ్ళు 2011 నుంచి నేను వృద్ధాప్యం మీద చాలా పుస్తకాలు చదువుతున్నా. ప్రపంచ సాహిత్యంలో కూడా వృద్ధాప్యం అనగానే కొంత భయం మొదలవుతుంటుంది. యూరోపియన్ కంట్రీస్లో పాత కవిత్వం చదివితే వాళ్ళు 50 ఏళ్ళకే వృద్ధాప్యం వచ్చిందని, ఒక తెల్ల వెంట్రుకలు రాగానే దాని మీద కవిత్వం దిగులు పడడం, ఇవన్నీ కవితలు వచ్చినాయి చిన్నదానికే 50 ఏళ్ళకే. మన చిన్నతనంలో మన తల్లిదండ్రుల కాలంలో 50 ఏళ్ళకే ఇక ముసలితనం వచ్చినట్టు వాళ్ళకు అర్లీ మ్యారేజెస్ ఉండేవి. ఈ ఇప్పుడు అంతర్జాతీయ వృద్ధాప్యం ఎంటర్టైన్స్ అంటే 65. ఇప్పుడు 80 దాకా జీవిస్తున్నారు మన ఈ మెడికల్ ఫెసిలిటీస్ వల్ల. చాలామంది వృద్ధుల్ని చూశాను నేను. కొందరు గొప్ప వృద్ధులు ఉన్నారు. ఏమి వాళ్ళకు దీని మీద ప్రభావం? అది శరీరమే కదా, మనస్సు కానీ. కొందరు దైన్యం. నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే ఈ న్యూక్లియస్ ఫ్యామిలీస్, పిల్లలు ఎక్కువ ఉండటం లేదు కదా, ఉమ్మడి కుటుంబం, అది కొంచెం దురదృష్టకరమే మనం పెరిగిన పద్ధతికి. అమెరికా లాంటి దేశాల్లో మనకు తెలుసు అక్కడ ఎట్లా ఉందో. ఇక్కడ ఉన్న పిల్లలు కూడా వాళ్ళకుండే బిజీ వల్ల పొద్దున పోయి రాత్రికి వచ్చి వాళ్ళకే వాళ్ళ జీవితాన్ని సర్దుకొని వాళ్ళకి సరిపోవటం లేదు, వాళ్ళని తప్పుపట్టడం లేదు. కానీ వాళ్ళ దృష్టి వీళ్ళ మీద, ప్లీజ్ హ్యావ్ లిటిల్ కన్సర్న్ అబౌట్ ఎల్డర్స్. లేకపోతే మీ గమ్యం కూడా అదే, అంతే కదా, అందరికీ అదే కదా, అందరికీ అదే అని వాళ్ళ దృష్టిని తేవాలని దీని మీదకి. మిగిలిన సగం ఈ మృత్యు మన ముసలితనం చాలా విలువైందని, చాలా ప్రీషియస్ అని. కాబట్టి ఇప్పుడు దిశనా పండుతూ ఉంటుంది దీనికి. కాబట్టి ఇప్పుడు మనం ఏది మాట్లాడినా అనుభవాన్ని గర్భించుకొని వస్తాయి మాటలు.
స్వార్థం తగ్గుతుంది కాబట్టి నలుగురికి మనం మేలు చేయగలిగిన ఒక ఒక వైశాల్యం కూడా మన మనసుకు ఏర్పడుతుంది అని వృద్ధులు. అందులో సగమేమో కరుణ, వృద్ధాప్యం ఎంత దైన్యంగా ఉంటుందో దైన్యం, మిగిలిన సగం అనేది ఉత్సాహం, వీరం, వృద్ధవీరం అనుకోరాదు మన ప్రాచీన ధర్మం, వృద్ధవీరం, వృద్ధవీరం ఏముంది అంటే మీరు మనం ఎట్లా బతకాలంటే నా వృద్ధాప్యం ఉంది, నీ యవ్వనం ఎంత అని అన్నట్టుగా సవాల్ చేసేంత ఉత్సాహంగా బతకాలి. మృత్యువే కదా ఇప్పుడు. కాకపోతే ఒకటే ఏమిటంటే బాధపడకుండా ఉండాలి, పెయిన్ లేకుండా ఉండాలి అనేది మన ఆకాంక్ష, అదిగ మన అదృష్టం. అంతే కరెక్ట్. మన మానసికం అనేది మన చేతుల్లో ఉంది కదా, మానసికం మన చేతుల్లో ఉంది కదా, కొంత మేనేజ్మెంట్ కూడా శారీరకమైన మేనేజ్మెంట్. కానీ ఆ వృద్ధాప్యంలో ఉన్న అనేక పొరల్ని నేను చూశాను. ఇప్పుడు నాకు కూడా సేవ మన 70లోకి ప్రవేశం దగ్గరగా ఉన్నాను నేను. మునుపటికి ఒక 5-6 ఏళ్ళకు 10 ఏళ్ళకు డిఫరెన్స్ కనిపిస్తుంది, యాటిట్యూడ్లో కనిపిస్తుంది, శరీరం మనతో మాట్లాడిన భాషలో కూడా తేడా ఉంది. అందుకని నేను రాయాలని చాలా మెటీరియల్ సేకరించాను. ఒక స్నేహితుడిని నేను రాద్దాం అనుకుంటున్నాను, ఇప్పుడే రాయండి, ఇంకా 4 రోజులు అయితే మీరు రాయలేరు అన్నాడు. ఎందుకంటే ఇంత శక్తి ఉండదు అప్పటికన్నాడు. అప్పటికి అనుభవం ఉంటుంది కానీ రాయాలనే శక్తి, జ్ఞాపక శక్తి ఇవన్నీ ఉండవారంటే అప్పుడు మళ్ళీ చాలా కూర్చొని రాశాను, చాలామంది వినిపించాను, వాళ్ళ రియాక్షన్స్ కూడా విన్నాను. అంటే వాళ్ళకు భయం వేస్తుందా, ఉత్సాహం కలుగుతుందా అనేది, ఎలా స్వీకరిస్తున్నారని. చాలామంది అసలు వృద్ధుడు అనే మాట చెప్పగానే అందరు సంతోషించారు. వృద్ధుడు అంటే వృద్ధి చెందినవాడు అని అర్థం. వృద్ధుడు అంటే ముసలివాడు అని అర్థం కాదు. ఆ వృద్ధి అనేక రకాలుగా, వయసులో కావచ్చు, అనుభవంలో కావచ్చు, స్ఫూర్తిలో కావచ్చు, ఆ వృద్ధి చెందినవాడు. అవునా ఈ అర్థం ఉందా వృద్ధుడికి అని చాలా అందరూ ఉత్సాహాన్ని పొందటం గమనించాను. అది అది కూడా ఈ అనువాదం హిందీలోకి అవుతుంది, హిందీలోకి శాంత సుందర్ గారు చేశారు. అది మన ఇంగ్లీష్లోకి అయింది, మన అల్లాడి ఉమా శ్రీధర్ చేశారు. అది తొందరగా వస్తే ప్రపంచం అంతా కొంత తెలుస్తుంది. ఎందుకంటే ఇది విశ్వజనీనమైన స్పందన, చాలా విశ్వజనీనమైన. నాగరికతలు వేరువేరుగా ఉన్నా, ఉపరితలాల్లో భేదాలున్నా, అంతరంగం అట్టడుగున ఉండే మౌలిక స్పందనలు ఒకటే అని అనిపించింది అనమాట. అవును, దాదాపుగా మీ కవిత్వం అంతట్లోనూ కనిపించే సూత్రం అదే, అందరికీ అన్వయించే ఒక అనుభూతి స్పందనలే మీ కవి, మీరు కవిత్వంగా మలిచారు ఎక్కువ. అందుకనే మీరు ఒకదాని ఒక పరిమితిలో లేరు, మీరు ఎప్పుడు లేరు పరిమితిలో లేరు, ఒక వైశాల్యమే మీ దృష్టి అయితే అంత స్పష్టంగా తెలుస్తుంటుంది. అలాగే వేమన మీద అంత చేశారు, పోతులూరు వేరే బ్రహ్మ మీద కూడా మీరే చేస్తే బాగుండేది అనే వ్యాఖ్యలు కూడా వచ్చాయి. కొంతవరకు చేశారు, తర్వాత ఎందుకు ఇంకో అదే సారస్వత పరిషత్తులో ఒక వేమ మన పోతులు వీరబ్రహ్మ మీద ఉపన్యాసం ఇచ్చాను. అప్పుడు నెల నెల ఉపన్యాసాలు ఇప్పించేవాళ్ళు. అప్పుడే నేను మొదటిసారి మిమ్మల్ని చూశాను, ఆమె ఆ సమావేశాలకు వచ్చేవారు. అప్పుడు ఎంఏ చేస్తున్నారు, మరి అప్పుడు రంగనాథ్ సార్లు గారు దాన్ని నిర్వహించేవారు. అది బాగా నచ్చింది అందరికీ. నేను దాని గురించి కూడా బాగా కష్టపడి చేశాను. అందులో నాకు పోతులు వీరబ్రహ్మాన్ని నమ్మకాల చుట్టూ ఏర్పడిన పుట్టగా కాకుండా ఒక మానవతా మూర్తిగా, చేతి వృత్తులు దెబ్బతిన్న కాలంలో ఏర్పడిన నైరాశ్యాన్ని పటాపంచలు చేయడానికి ఆయన ఏర్పడిన మూర్తిగా నేను ఆయనను సంభావించాను, చదివాను. తర్వాత మన పంచానం వారి చరిత్ర ఆ నేపథ్యం కూడా బాగా పరిశోధనాత్మకంగా పుస్తకాలు చదివాను, చదివి అది రాశాను. అది ఆ వ్యాసంగా కూడా చాలా అందరికీ బాగా నచ్చింది, మెచ్చుకున్నారు. కొందరికి నచ్చలేదు. నేను కందిమల్లయ్య పెళ్లి వెళ్ళి అక్కడ కాలజ్ఞానం కూడా చదివాను, పుస్తకాలు గుర్తుపెట్టుకుంటారు. మీరు వేరే విషయాలు, గోవింద పదాలు ఉన్నాయి, మిగిలిన ఐతిహ్యాల్లో ఉండే సోషియాలజీ, అందులో ఉండే సామాజిక శాస్త్రాన్ని కూడా నేను గమనించాను. కాబట్టి నాకు ఒక మంచి గొప్ప మానవతామూర్తిగా కనపడతాడు పోతులు వీరబ్రహ్మ గారు. అది ఒక యుగ సంధిలో ఆయన కొన్ని చేతురుతుల వాళ్ళందరికీ ఒక భరోసాను ఇచ్చాడు, ఇచ్చిన ఒక విరాట్ మూర్తి అని నాకు అనిపించింది.
మీరు కవిత్వం గురించి రాస్తూ మహా తెలివైన వాళ్ళు ఎప్పుడు మంచి కవులు కాలేరు, కవిగా కావడానికి కొంచెం పసితనం కొంచెం అమాయకత్వం ఉండాలి అన్నారు. చాలా మంచి స్టేట్మెంట్ అనిపించింది నాకు అది. దాని గురించి మీరు ఏమైనా చెప్తారా? ఏం లేదు అంటే ఇది అందరికీ మనందరికీ తెలిసిందే. మనందరం కూడా కొంత ఇన్నోసెన్స్, కొంత పసితనము, అమాయకత్వం లేకపోతే మనలో స్పందనలు ఎక్కడ ఉంటాయి? ఉండవు కదా. బాగా తెలివితేట ఉన్నవాడు మనం బాగా మ్యానిపులేట్ చేయొచ్చు, లేకపోతే కీర్తికి దానికి దగ్గర దారులు వెతికేవాళ్ళు. వీళ్ళకి కవిత్వం కరుణించదు వాళ్ళని అని నా నమ్మకం. కవిత్వం కరుణించదు. తెలివైన వాళ్ళంటే తెలివి తెలివిహీనులని ఆ అర్థం కాదు, తెలివితేటలు. ఎక్కువ అవసరం కంటే ఉండే తెలివితేటలు దీనికి అక్కర్లేదు. అంటే ఇంటెలిజెన్స్ కాదు, క్లెవర్ గా ఉండేవాళ్ళు. క్లెవర్ గా, క్లెవర్ దీనికి అక్కర్లేదు. అక్కర్లేదు. క్రియేషన్ టైంలో వాడు ఋషి, ప్రమోషన్ అప్పుడే వస్తాయి తెలివితేటలు, అంతే కదా. కాబట్టి నా ఉద్దేశం అదనమాట, ఎక్కువ తెలివి దానికి పెద్ద అవసరం లేదు. మనల్ని మనం ప్రమోట్ చేసుకోవడానికి పెద్ద అవసరం లేదు. మీ మీలాంటి విదుషీమణులు గుర్తిస్తే అది నేను ఎక్కువ సంతోషిస్తాను. నేను అది ఇన్ని ఇంటర్వ్యూలు ఎన్నోసార్లు 50 ఏళ్లలో ఎన్నో చేశారు, కానీ మృణాలని చేస్తే వస్తున్న అనుభూతి వేరుగా ఉంది నాకు. ఎందుకంటే నేను మాట్లాడేది అర్థమే ఒక వ్యక్తి ఎదురుగా ఉన్నట్టు ఫీల్ అవుతున్నా. అది నేను నా అదృష్టంగా అనుకుంటానండి. కవులు అర్థం అంటే నేను మామూలుగా నేను కవిత్వం రాయను కాబట్టి మీలాంటి దానితో తెలుగు విశ్వవిద్యాలయాన్ని మనం కలిసి పనిచేయటం, అక్కడ నేను మీ క్రియా వైశాల్యాన్ని ఆచరణ శుద్ధిని చూసిన వాడిని కాబట్టి అది అందుకు కూడా ఒక కారణమై ఉంటుంది. తర్వాత నేను ఏదైనా మాట్లాడవచ్చు అనే ఒక హాయి, షీ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ అనేది కూడా కావచ్చు. అంటే మీరు కవిత్వాన్ని మాత్రమే నమ్ముకొని ఉండే జీవులు చాలా తక్కువ ఉంటారు. చాలా వివిధ రంగాల్లోకి వెళ్ళిపోతారు. మీరు నిజానికి చాలా పదవులు నిర్వహించారు, అడ్మినిస్ట్రేటివ్ పదవులు చాలా నిర్వహించారు, అవి కూడా విజయవంతంగా నిర్వహించారు. మీరు అయినా కూడా మీరు మౌలికంగా కవిగా ఉండిపోగలిగారు, అంటే అది ప్రత్యేకత. అది ఆ ప్రత్యేకతను బయటికి తీసుకురావడమే ప్రధానమైన ఆ మొండితనం మా తల్లిదండ్రులది. అంటే 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 అందులో ఆ మౌలికంగా ఉండే ఆ సంవేదన పోలేదు. ఆ క్రెడిట్ మా తల్లిదండ్రులకి ఇస్తాను నేను. మా తల్లిదండ్రులు మమ్మల్ని పెంచిన ప్రేమ, ఆ ప్రేమతో అంటే అబద్ధం ఆడకపోవడము ఇట్లాంటి కొన్ని విలువలు నేర్పారు వాళ్ళకి చదువు లేకున్నా. అది నాకు అనిపిస్తుంటుందండి. ప్రేమ కూడా మా తండ్రి, మేమందరం పిల్లలందరం తిన్నాక ఆయన తినేవాడు, మా అందరికి పక్కలు పరిచి మనం పడుకున్నాక పోయి ఆయన తినేవాడు. ఇవి చిన్నపిల్లల్ని మనం పెంచేటప్పుడు చాలామంది మర్చిపోతున్నాం మనం. ఇవాళకి జీవితం అంతా మోటార్ డెవలప్మెంట్కి ఉంటుంది కదమ్మా. ఇవి గుర్తున్నాయి నాకు. బహుశా అందుకనే కవిత్వము ఏదైనా పాట వినగానే అందులో ఎంత కొత్త మాట అన్నాడు. మీరు పాటలు కూడా రాసి ఉండొచ్చు, అంటే మీ సంవేదనను బట్టి చూస్తే. మీరు గేయం ప్రక్రియను మీరు అంత సీరియస్గా తీసుకోలేదు. నేను అటు పోలేదు కూడా. అంటే నేను ప్రయత్నం చేయలేదు. సినిమా పాటలు రాయాలని నాకు ఎప్పుడు అనిపించలేదు. అంటే ఇక్కడ ఉండి పోయి ప్రయత్నం చేస్తే నేను రాయగలిగేవాన్నేమో. నేను గేయాలు కూడా రాశాను, కానీ నాలో బహుశా ఇది ఎవరు చెప్పినట్టు నేను రాయాలనుకుంటాను. నాది ఫ్లెక్సిబుల్ మైండ్ కాదు. మీరే మీకు ఒక పద్ధతి ఉంది అట్లా అనుకుంటా అనుకుంటా. నేను బయట నుంచి నన్ను చూసి అనుకుంటున్నాను. ఇది ఆచార్య N.Gopi గారి అక్షరయాత్ర. నా పేరు N.Gopi. నేను కవిని, సాహిత్యకారుణ్ణి. iDream వారి నిర్వహించిన ఈ కార్యక్రమంలో విదుషీమణి డాక్టర్ సి మృణాలిని గారు నన్ను ఇంటర్వ్యూ చేశారు. ఆమె ఇంటర్వ్యూ చేయడం అనేది నేను ఎంతో సంతోషిస్తున్న విషయం. ఈరోజు ఆమె నా వ్యక్తిత్వంలో అనేక పార్శ్వాలని స్పృశించడానికి ప్రయత్నం చేశారు. వారిని కూడా నేను అభినందిస్తున్నాను. మరిన్ని వీడియోల కోసం iDream ని సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe to iDream. iDream ni subscribe cheyandi. Hi, this is Nidhi Agarwal. For more videos, please subscribe to iDream. And please subscribe. Please subscribe to iDream channel and subscribe. Press the bell icon for more updates. Subscribe to iDream. Subscribe to iDream. Please subscribe.
Please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.